మంచిగానే చేసుకునేలా సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా రావాల్సిన వాళ్ళందరినీ త్వరగా తీసుకునండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి అయినా, మా అందరికీ తోడుకోండి. ఈ చిన్న ప్రాణం పాదలతో చేసుకోమని ఈ సమయంలో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నెక్స్ట్ సాన్వి ప్రేయర్ చేస్తుంది. సాన్వి చిన్న ఒక్క నిమిషం తండ్రి. ఎస్ఐ రోజు కాపాడండి. ఈ విబిఎస్ ప్రోగ్రామ్ లో ఉండండి ఎస్ఐ, అందరినీ కాపాడండి. ఆమెన్ ఆమెన్. గుడ్ గర్ల్. నెక్స్ట్ రూత్ జోసెఫ్. రూత్ అండ్ జోసెఫ్, అరే సాన్విని మ్యూట్ చేసే. రూత్ అండ్ జోసెఫ్. అరే రూత్ అండ్ జోసెఫ్ మళ్ళీ చేయండి అన్న, వినిపించలేదు. ఓకేనా? ఆమేన్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిన్సీ. ప్రిన్సీ తల్లి ప్రిన్స్ చిన్ని ప్రేయర్ చిన్ని ప్రేయర్. జీసస్ ప్లీజ్, జీసస్ COVID-19 అందరు మంచిగా ఉండాలి జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. Amen. Very good. Next is Charmi and Sara. చెప్పరా వినిపిస్తుందా? కొంచెం చిన్నగా వినిపిస్తుందా? ఈ కరోనా వైరస్ మా వరల్డ్ నుంచి వెళ్ళిపోలేదు సార్. ఎవరికైతే కరోనా వైరస్ వచ్చిందో వాళ్ళు హీల్ చేయండి సార్. ఆమెన్. కరోనా వైరస్ ని డిస్ట్రాయ్ చేసేయండి సార్. ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరినీ హీల్ చేయండి సార్. ఇంకా కరోనా వైరస్ స్ప్రెడ్ ఒకటి సార్. ఆమెన్. ఆమెన్. గుడ్. నెక్స్ట్ ఒక్క నిమిషం. విద్యాసాగర్ అండ్ మహిమ. అరే బ్లెస్సింగ్. గుడ్. చిన్ని చిన్ని ప్రేయర్స్. చేయలేనా విద్యాసాగర్? చేయి గట్టిగా. చేయండి. మరి పన్న వయసు వచ్చిందయ్యా, మరి ఎవరికి ఎవరికి కరోనా వైరస్ వచ్చింది సాయం చేయాలయ్యా. హస్తం చిన్ని ప్రేయర్. సరే మహిమ తల్లి, నేను చెప్తాను వెనక చేస్తావా? మహిమ నేను చెప్తా చేస్తావా? సరే కళ్ళు మూసుకోండి, ఇలా చేతి జోడించి కళ్ళు మూసుకో. నేను చెప్తుంటా చెయ్యు. ఏసయ్యా, ఈ రోజు మాకు ఇచ్చారు, చాలా థాంక్స్ ఏసయ్యా. ఈ రోజు సండే స్కూల్లో ఇది నేర్చుకోవడానికి మాకు హెల్ప్ చేయండి ఏసయ్యా. కరోనా వైరస్ గురించి బాధపడే వారి కోసం ప్రే చేస్తున్నాం ఏసయ్యా. వారికి మీరే తోడుండండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ బ్లెస్సింగ్. నెక్స్ట్ చిన్ని బ్లెస్సింగ్. నిమ్మి ఆంటీ, అరే బ్లెస్సి ఒక నిమిషం ఆగురా, నీది అన్మ్యూట్ అవ్వలేదు. అన్మ్యూట్ అన్మ్యూట్ చేశాక స్టార్ట్ చేద్దాం. అరే పీతల నిర్మల అని ఉందిరా, పీతో స్టార్ట్ అవుతుంది చూడు. పిఈఈ టిహెచ్ఏఎల్ అరే బ్లెస్సి చేయరా, ప్రే చేయరా. సారీ వినిపించలే అందుకనే, సారీ. ఈరోజు జరిగే సండే స్కూల్ అంతట్లో మీరు ఉన్నాను, స్టార్టింగ్ నుంచి నడుచున్నాను. ఈ రోజు యాక్షన్ సాంగ్స్ ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళని మీ చేతిలో పెడుతున్నాను నాన్న. ఆయా ప్రభువు లెసన్ చెప్తున్నప్పుడు నాన్న అన్నట్లో కూడా మీరు నడిపించండి నాన్న. స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ వరకు మీరు నడిపించి నడుచున్నాను. ఈ కరోనా వైరస్ కూడా తీసుకుని నడుచున్నాను. నేను ఇది రీనేమ్ చేశాను నానా, నువ్వు ఇంకా మార్చుకు. క్యాపిటల్ లెటర్స్ లో రీనేమ్ అరే బ్లెస్సి. నెక్స్ట్ జూలియా జూలియా ఆకాంక్ష జేయుఎల్ఐఏ అన్మ్యూట్ చేయి, వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఓకే ఓకే. జూలియా అంటి ఆకాంక్ష ప్రేర్ చే తల్లి. ఎవ్రీబడి క్లోజ్ ఐస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. బీ విత్ మీ అండ్ ఆల్. Bless all the children from this coronavirus. Bless all the children from this coronavirus. Be with us from the olive. Take care us from the olive. Thank you. Thank you, Jesus. Amen. Amen. In name of Jesus, Lord Nana, last law. In name of Jesus, we pray. Okay, na, Dali? In the name of Jesus, we pray. Amen. 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 Okay, thank you. Thank you. Amen. తల్లి బ్లెస్సి. నెక్స్ట్ వర్షిణి, కే వర్షిణి. తల్లి కే వర్షిణి అక్క అన్మ్యూట్ చేయగానే ప్రేయర్ చేద్దు, ఒక నిమిషం ఆగే. అక్క అన్మ్యూట్ చేస్తుంది. ఓకే, నువ్వు ప్రేయర్ చేయచ్చు ఇప్పుడు. ఇప్పుడు వరకు మమ్మల్ని కరోనా నుంచి రక్షించినందుకు థ్యాంక్స్ దేవా. దేవతండ్రి ఏసయ్యా, మరి ఇంకా చాలా మంది ఈ జూమ్ మీటింగ్ లో ఆడవాలని కోరుచున్నాను దేవా. దేవతండ్రి ఏసయ్యా, మరి అందరూ
అందరూ మరి మీ కృప వల్ల మరి అందరికి మరి చూసినందుకు థ్యాంక్స్ దేవా. దేవా తండ్రి యేసయ్య, మరి ఈ చిన్న ప్రార్థన నా ప్రియమైన యేసు తండ్రి నామంలో ప్రార్థించి బతిమాలు వేడుకుంటాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్. నెక్స్ట్ అరే జాయ్ అండ్ లిల్లీ. బ్లెస్ యు జాయ్ అండ్ లిల్లీ. తల్లి జాయ్ అండ్ లిల్లీ ఆగండినా, అన్మ్యూట్ చేయంగానే ప్రేయర్ చేద్దరు. ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి. ప్లేస్ చేయండి అన్న. జాయ్ ఫస్ట్ చేయి, తర్వాత లిల్లీ చేస్తా. సండే స్కూల్లో మంచి వాగ్దానాలు చెప్పడానికి సమయం తెచ్చండి. అడిగే ప్రతి ఒక్కరిని దీవించండి. కరోనా వైరస్ నుంచి మీరు ఈ రోజు నుంచి విడిపించడానికి సహాయం తెచ్చండి. దేవుడు నీ కూడారం సమీపించింది దేవా, అది నిజంగా జరగడానికి సహాయం తెచ్చండి. చిన్న ప్రార్థన మీ పాపం చేసుకోమని వేసినామం నడిపించుకున్నాం తండ్రి. ఆమెన్. కరోనా వైరస్ ఎంతో మంది బాధపడుతున్నారు. రక్షించండి, స్వస్థపరచండి. కరోనా వైరస్ వాళ్ళకి ఆటకుండా ఉండడానికి మీ సహాయం తెచ్చండి. సండే స్కూల్ పిల్లల్ని దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఆశా వర్కర్స్ దీవించండి. వారు ఎంతో పనులు చేస్తున్నారు. వాళ్ళకి కరోనా వైరస్ ఆటకుండా ఉండడానికి మీ సహాయం తెచ్చండి. ఈ చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ చిన్న ప్రార్థన మీ పాసం చేసుకోండి. వేసినా నడిపించుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్ నానా. అరే నెక్స్ట్ స్టాన్లీ షో టైమ్ అని ఉంది నేమ్, అది చూడరా ప్లీజ్. STANLEYS apostrophe STAS. నానా ప్రేయర్ చేయి నానా. ముందుగా ఒకసారి ఆగు, నీ నేమ్ ఒకసారి చెప్తావా మాకు ఒకసారి? స్టాన్లీ అభిషేక్ గాతల. ఆహా, ఒకసారి అక్క రీనేమ్ చేస్తుంది నీది, దాన్ని మళ్ళీ నువ్వు ఏం చేయకు. ఓకేనా? అక్క రీనేమ్ చేస్తుంది. బ్లెస్ యు స్టాన్లీ అని మార్చారా. God, thank you for all the things you have done in our life. God, help us from corona as corona is coming. And don't let any of us get corona, Lord. Help us, help all of us from, and give us resistance, Lord. And help us in everything we are doing, Lord. Some people are having online exams, Lord. Help them and అయింది. స్టార్ట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? చూడు ప్రజ అమృతను ప్రజలు వచ్చారేమో చెక్ చెప్ ఒకసారి. చాలా దెన్ ఓకే దెన్ బ్లెస్ యు. నువ్వు ట్రై చేయి, స్టార్ట్ చేయి. ఓకే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రేయర్ చేసుకుందాము. అందరూ ఆన్ యువర్ పొజిషన్స్ ప్లీజ్. అందరినీ చూస్తున్నారు, అందరూ కళ్ళు మూసుకున్నారా లేదా అని. ఓకే, వెరీ గుడ్. మహాపరిశుద్ధురా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పల్లవ తండ్రి, మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రించుకున్నారైనా. ఏ మీరు మేము తీసుకోలేని గొప్ప తండ్రి, మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల మీరు జరిగించే అద్భుత కార్యాలను క్రియల్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రించుకున్నారు ప్రభా. అయినా తండ్రి ప్రభా, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాలేసిన విధానాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రించుకుంటున్నాను ప్రభా. ఈ రోజు జరగనున్న కార్యక్రమం అంతట్లోనూ మీరు మాకు తోడుండి సహాయం దయచేయండి ప్రభా. సో ప్రతి విషయంలోనూ నాయన తండ్రి, పిల్లలు మేము నాయన తండ్రి ప్రభా, అందరం కలిసి నన్ను నిన్ను మహిమపరచు బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒకసారి అందరూ ఆమేన్ చెప్దాం పిల్లలు. సునీలక్క,
ప్రైజ్ లాడ్ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు కదా, వెరీ గుడ్. ఓకేనా, మనం డైలీ ఒక సాంగ్ కంటిన్యూస్ గా నేర్చుకుంటున్నాం, గుర్తుందా మీకు? ఎంత మందికి ఐడియా ఉంది, డైలీ ఒక సాంగ్ నేర్చుకుంటున్నాం కదా. ఏ సాంగ్ అది? ఎస్, బైబిల్ బుక్స్ నేమ్స్ మనం నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటికొచ్చి మనం ఏమేమి నేర్చుకున్నాం? ధర్మశాస్త్ర గ్రంథాలు నేర్చుకున్నాం, చరిత్ర గ్రంథాలు నేర్చుకున్నాం, కావ్య గ్రంథాలు నేర్చుకున్నాం నిన్నటి వరకు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాము అంటే పెద్ద ప్రవక్త గ్రంథాల పేర్లు నేర్చుకుంటున్నాం. ఓకేనా పిల్లలు, అర్థమవుతుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నా వాయిస్ వినిపిస్తుంటే ఒకసారి మీ థంబ్స్ చూపించండి నాకు. అక్కడక్కడ కంపించట్లేదు. ఓకే ఓకే ఓకే, దెన్ గ్రేట్. ఓకే గుడ్. ఓకేనా, సో అయితే నేను ఒకసారి సాంగ్ నిన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాము అన్నది ఒకసారి సాంగ్ పాడతాను. ఎంత మందికి అయితే వచ్చిందో పాట అందరు నా వెనకతలు పాడండి. ఓకేనా, వెరీ గుడ్, స్టార్ట్. నాది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే, ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే, ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు, యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే, ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే, ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రహసై పరమ గీతం కావ్య గ్రంథాలు, యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. ఇక్కడ వరకు నేర్చుకున్నాం పిల్లలు, గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది నాకు చూపించండి. వెరీ వెరీ గుడ్, మీ చాలా మందికి గుర్తుంది. ఓకే, ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా సరే నేను మళ్ళీ మీకు మళ్ళీ రోజు మనం పాడుతున్నాం కాబట్టి ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే నేను నెక్స్ట్ పాడే ముందు నేను చెప్తాను, నా వెనకతో చెప్పండి. యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. మళ్ళీ యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. ఓకేనా, దానిదా ఈ ఫైవ్ ఆర్డర్ లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా అంటే యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. అర్థమైందా పిల్లలు? మళ్ళీ పాడదాం, ఓన్లీ ఈ ఫైవ్ ఒక్కటే ఒకసారి పాడదామే. యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి పాడదామే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే, ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు, యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే, ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే.
ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఓకేనా పిల్లలు, అర్థమైందా సాంగ్? అక్కడ వరకు వచ్చిందా? ఓకేనా, ఇంకొకసారి పాడుకుందామా లేదక్క నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఇంకోసారి పాడుకుందాం అంటే ఒకసారి మీ తమ్స్ చూపించండి, ఇంకొకసారి లాస్ట్ టైం. ఓకేనా, వద్దా పాడుకోద్దా ఇంకోసారి కూడా చూపించండి, ఇంకొకసారి పాడదాం అక్క అంటే. ఓకే దెన్, వెల్ డన్. ఓకే, ఒక్కసారి లాస్ట్ టైం ఒకసారి పాడి నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోదాం. ఓకే, ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోగు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు దానియేలు ప్రవక్త గ్రంథాలు పెద్ద ప్రవక్త గ్రంథాలు ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఓకేనా పిల్లలు, వెరీ గుడ్. చాలా మంది బాగా పాడుతున్నారు, అందరూ పాడుతున్నారు, వెరీ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఓవర్ టు బ్లెస్సీ. బ్లెస్సీ, ఓకే వినిపిస్తుంది అక్కడ వాయిస్? వినిపిస్తుంది అక్కడ. ఓకే బ్లెస్సీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అక్క? ఇప్పుడు ఓకేనా? పాడు, మాట్లాడు. సరే నీలక్క, యాక్షన్ సాంగ్ నువ్వు ఇంకోటి నేర్పిస్తావు, నేను నేర్పించాలా? నన్నే కదా అంటున్నావు. నిన్నే అక్క. దెన్ ఓకే ఓకే ఓకేనా, కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేసే అక్క. ఓకే దెన్ పిల్లలు, ఇప్పుడు మీరు ఇంకొక యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఏమనాలి ఆర్ యు రెడీ అనగానే?
జీసస్ అనాలి. ఓకే ఎంత మంది అన్నారు చెప్పండి. నేను ఇప్పుడు రెడీ 1 2 3 అంటాను, రెడీ 1 2 3 అనగానే మీరు ఏం చేయాలి? ఓ ఎస్ జీసస్ అనాలి. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? 1 2 3 ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సాంగ్ నేర్చుకుందాం, యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. నాకు యాక్షన్ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుని స్తుతించడం అంటే చాలా ఇష్టం నాకు. ఓకేనా? అందరు ఏం చేస్తారంటే మీ ప్లేసెస్ నుంచి కొంచెం కెమెరాకి దూరంగా నుంచండి. కనిపిస్తున్నా నా పిల్లలు? నేను మీకు కనిపిస్తుంటే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఒకసారి మీ ప్లేసెస్ నుంచి మీ బైబిల్స్ ని పైన పక్కన పెట్టండి. స్టూల్ మీద కానీ చైర్ మీద కానీ పెట్టండి. బైబిల్స్ ఎప్పుడు నేల మీద పెట్టకూడదు. ఓకేనా? నేను ఇప్పుడు ఒక సాంగ్ నేర్పిస్తాను. అదేంటి అంటే దేవుణ్ణి స్తుతించడం అనమాట. దేవుణ్ణి చాలా గొప్పగా, దేవుడు నాకు చాలా గొప్ప మేలు చేశాడు కాబట్టి దాన్ని దేవుణ్ణి ఎంత డాన్స్ చేస్తూ స్తుతిస్తాను అని చెప్పి ఇంగ్లీష్ సాంగ్ అనమాట. నేను చెప్తాను, నా వెనకదలు మీరు దాన్ని రిపీట్ చేయండి. ఐ విల్ డాన్స్, ఐ విల్ సింగ్ టు బి మ్యాడ్ ఫర్ మై కింగ్. నథింగ్ గోన హిండర్ ఇన్ ద passion in my soul, and I'll become even more and undignified. ఓకే నా? అంటే దీని అర్థం ఏంటంటే నేను పాడతాను, నాట్యం చేస్తాను, దేవుణ్ణి స్తుతిస్తాను. ఎంతలా స్తుతిస్తాను అంటే నేను దేనికి షై ఫీల్ అవునన్నమాట. నేను దేన్ని నా లోపల దాచుకోకుండా దేవుణ్ణి గొప్పగా మహిమపరుస్తాను అని దీని అర్థం. ఓకేనా? దీని యాక్షన్ నేను పాడతాను, నేను యాక్షన్ నేను చేస్తాను, మీరు నా వెనక చేయండి. I will dance, I will sing to be mad for my king. Nothing gonna hinder in the passion in my soul. I will dance, I will sing to be mad for my king. Nothing gonna hinder in the passion in my soul. And I'll become even more and dignified. Dintanana, dintanana, dintanana. And I'll become even more and dignified. Dintanana, dintanana, dintanana. హే నా. ఓకేనా పిల్లలు? అంతే, చిన్ని సాంగ్, బాగుంది కదా? మళ్ళీ ఇంకొకసారి చేద్దామే. అందరు నుంచి వాళ్ళు, అందరు నుంచి వాళ్ళు, అందరు నుంచి వాళ్ళు, అందరు యాక్షన్ చేయాలి. ఓకేనా? వెరీ వెరీ గుడ్. మళ్ళీ ఐ విల్ డాన్స్, ఐ విల్ సింగ్ టు బి మ్యాడ్ ఫర్ మై కింగ్. Nothing gonna hinder in the passion in my soul. I will dance, I will sing to be mad for my king. Nothing gonna hinder in the passion in my soul. And I'll become even more and dignified. Dintanana, dintanana, dintanana. And I'll become even more and dignified. Dintanana, dintanana, dintanana. Na 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 na, hey na 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 na, hey na 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 na, hey na 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 na. ఓకే నా పిల్లలు, వచ్చిన పిల్లలు, ఎంత మందికి వచ్చింది అక్క, వచ్చింది అక్క అన్నాళ్ళు ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి నాకు. వెరీ గుడ్. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఇలాంటి సాంగ్స్, బోల్డ్ సాంగ్స్, మనం ఇలాంటి యాక్షన్ సాంగ్స్ చాలా చాలా నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఈవేళ మీకు సీక్రెట్ చెప్తా, ఎవరితో చెప్పద్దు సీక్రెట్, చెప్పంటారా? మరి మీరు ఒక్కరికే చెప్తున్నాను. ఈవేళ చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది తెలుసా? బ్లెస్సీ అక్కకు అస్సలు చెప్పొద్దు. ఓకేనా? బ్లెస్సీ అక్క ఒకవేళ అడిగినా ఎవరు నాకేం చెప్పలేదని చెప్పండి. ఓకే, చాలా పెద్ద సర్ప్రైజ్ ఉందంట. ఇందాకడే చెప్పింది నాకు బ్లెస్సీ అక్క. ఓకే, ఎవరితో చెప్పొద్దు. ఓకేనా బ్లెస్సీ? హలో బ్లెస్సీ, అక్క ఏదో చెప్తున్నా పిల్లలకి స్లోగా, నాకేం వినిపించలేదు, ఏం చెప్తున్నా? పిల్లలు, నేనేమన్నా చెప్పానా? పిల్లలు చెప్పండి. బ్లెస్సీ అక్కకి నేనేమన్నా చెప్పానా? చెప్పలేదు కదా. ఏం చెప్పలేదు, పిల్లలు మంచిగా కూర్చోాలని చెప్పాను అంతే బ్లెస్సీ. అవునా? నాకేదో చెప్పినట్టు అనిపించింది. ఏమన్నా చెప్పానా పిల్లలు మీకు? నిజం చెప్పండి పిల్లలు, ఏమైనా చెప్పిందా అక్క మీకు? అదిగో పిల్లలు చెప్తారు, చెప్పలేదు.
సరే సునీత ఒకసారి నువ్వు చోలు మూసుకో గట్టిగా. నేనా? మూసేసుకున్నా. పిల్లలు సునీలక్కకి చెప్పకండి, లాస్ట్ లో మంచి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి మనకి, సునీలక్కకి మాత్రం చెప్పకండి సరేనా? నేను చెప్పానని చెప్పకండి సునీలక్కకి, సరేనా పిల్లలు? మనకి బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి ఈరోజు, చెప్పకండి సునీలక్కకి సరేనా? ఓకే. నేను చెవులు తెరిసేస్తున్నా, తీసేస్తున్నా, తీసేసా. నేను ఒప్పుకోను. తీసేసా? ఏమన్నా చెప్పవా బ్లెస్సి? నేనేం చెప్పలేదక్క. వెరీ గుడ్. ఏమి ఏం చెప్పదు, ఓకేనా? ఏం లేదు, ఓకే ఓకే. నెక్స్ట్ మనం ఇవాళ ఏం నేర్చుకుందాం ఇప్పుడు చెప్పండి. ఏమేం నేర్చుకుందాం చెప్పండి, మీరు ఏం నేర్చుకుందాం అంటే అది నేర్చుకుందాం. ఓకే, అన్నిటికన్నా ముందు మనం అందరం నిన్న అక్క నిమ్మి అక్క చెప్పిన లెసన్ బాగా నేర్చుకున్నాం కదా. అక్క మనకి విలియం కేరీ కోసం చెప్పారు కదా, అప్పుడు అక్క ఒక హోంవర్క్ ఇచ్చారు కదా, అలాగే మెమరీ వర్స్ కూడా ఇచ్చారు కదా. ఎంతమంది నేర్చుకున్నారు మెమరీ వర్స్? నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను రెడీగా. ఎంతమంది ఉన్నారు చెప్పండి మెమరీ వర్స్ ఎవరు చెప్తారు? మెమరీ వర్స్ ఫస్ట్ మెమరీ వర్స్ చెప్దాము, నెక్స్ట్ హోంవర్క్ చెక్ చేద్దాం. ఓకేనా? ఓకేనా పిల్లలు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చిన్న గేమ్ అన్నమాట. ఎవరినైతే మేము స్పాట్లైట్ చేస్తామో వాళ్ళు మాత్రమే మీ హోంవర్క్ మీ మెమరీ వర్స్ చెప్పాలి. ఇంకెవరన్నా మీ హోంవర్క్స్ చూపిస్తే వాళ్ళు అవుట్ అని. ఓకేనా? రెడీనా గేమ్కి? రెడీనా? ఒకవేళ అక్క మేము స్పాట్లైట్ అయ్యామన్న విషయం నాకు తెలియదు అక్క, తెలియట్లేదు అక్క అంటే నేను పేరు చెప్తాను మీది. ఓకేనా? అంటే సునీల ఇప్పుడు నువ్వు స్పాట్లైట్ అయ్యావు అన్నట్టు. అర్థమైందా మీకు? అప్పుడు మీరు మీ హోంవర్క్ చూపించాలి, అప్పుడే మీరు మీ మెమరీ వర్క్ కూడా చెప్పాలి. ఓకేనా పిల్లలు? రెడీనా? అర్థమైందా? అర్థమైంది అక్క అంటే ఒకసారి మీరు కమ్ చూపించండి నాకు. వెరీ గుడ్. ఓకేనా? రే బ్లెస్సి, బ్లెస్సి. అరే పిల్లలు హోంవర్క్ చూపించడానికి రెడీ అయ్యారు. ఓకేనా? నేను వాళ్ళకి చెప్పా ఎవరినైతే స్పాట్లైట్ చేస్తామో వాళ్ళే చూపించాలి నాన్న అని వాళ్ళకి చెప్పాను. సో నువ్వు స్పాట్లైట్ చేయి, నేను వాళ్ళ నేమ్స్ చదువుతాను, వాళ్ళు చూపిస్తారు. సరే, ఫస్ట్ ఆదర్శ్. అనిపిస్తుంది అక్క ఆదర్శ్ది? ఆదర్శ్, వెరీ గుడ్ ఆదర్శ్. పరిశుద్ధ గ్రంథం నెక్స్ట్. ఓకే నాన్న, గుడ్, బాగా చేసావు. మెమరీ వర్స్ చెప్పు ఇప్పుడు. నువ్వు స్పాట్ లైట్ చేస్తున్నావా? అంటే ఆ స్పాట్ లైట్ అలా ఉండే చూడ, అంటే మళ్ళీ సునీల వైపు వెళ్తుంది స్పాట్ లైట్ వెళ్తుంది. సునీల వైపు స్పాట్ లైట్ వెళ్లకుండా చిల్డ్రన్ చైల్డ్ అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ అలా వలస వెళ్ళేలా చూడు, మళ్ళీ సునీల వైపు వెళ్తుంటే డిస్టర్బ్ అవుతుంది. అమ్మ సునీల, సునీల నువ్వు మాట్లాడే నీ ఆడియో స్పాట్ లైట్ అయిపోతుంటది అన్నమాట. నువ్వు మైక్ లో మాట్లాడితే నువ్వేం చేస్తుంటే వాళ్ళు స్పాట్ లైట్ అయిన తర్వాతనే మాట్లాడాలి నువ్వు. జోయల్, సారీ సారీ. ఓకే నాన్న, మీ హోంవర్క్ చూపించండి. సామ్యుయల్, రేచెల్ అండ్ జోయల్ నాన్న మీరు. ఎస్ గుడ్, వెరీ గుడ్, చూపించండి వన్ బై వన్. వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్. గుడ్ నాన్న. నెక్స్ట్ మీ బ్రదర్స్ ని నెక్స్ట్ వాళ్ళని చూపించమను. నెక్స్ట్ చేసానక్క.
నెక్స్ట్ కేసు నా రేచల్ నానా మీరు చూపించండి అన్న శామ్యుయల్ రేచల్ ఓకే దాన్ ఓకే అబియా అండ్ మాథ్యూ అబియా గ్రేస్ అండ్ మాథ్యూ ఓకే నానా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి ఓకేనా ముందు ఒకళ్ళు చూపించిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు చూపిద్దరు వెరీ గుడ్ గుడ్ నానా గుడ్ నెక్స్ట్ అభిషేయ గుడ్ నాన్న అభిషేయ అరే ప్లస్ నెక్స్ట్ అక్షిత ప్రైజి గుడ్ వెరీ గుడ్ నాన్న ప్లస్ నెక్స్ట్ ఆంజలీనా గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ యానీ ఓకే నానా చూపించాలా కొంచెం కొంచెం పైకి లిఫ్ట్ చేయి లిటిల్ గా ఓకే దాన్ని ఓకే గుడ్ నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ నానా ఓకే వెరీ గుడ్ నానా యానీ గ్రేస్ తల్లి యానీ గ్రేస్ యాక్చువల్లీ నీ ఫేస్ కనిపించట్లేదు నీ ఫేస్ కనిపించట్లేదు ఓకే దాన్ అంకుల్ చెప్పండి అంకుల్ కనబడకూడదు అని చెప్పు వాళ్ళ రూఫ్ కనబడుతుందా వాళ్ళ తల వరకు మాత్రమే కనబడుతుంది ఓకే అంకుల్ ఓకే అంకుల్ ఓకే ఓకే వెరీ గుడ్ నానా బ్లెస్ యూ మీదే స్పాట్లైట్ అయింది భానుశ్రీ అండ్ భానుప్రకాష్ మీరు నిన్న రాలేదా అరే బ్లెస్ ఒకసారి వాళ్ళని అన్మ్యూట్ చేయి నాన్న మీరు మాట్లాడండి మీరు ఒకసారి హోంవర్క్ నిన్న మీరు రాలేదా ఈరోజు జాయిన్ అయ్యా మ్యామ్ ఈవేళ వచ్చారక్క ఈవేళ వచ్చారు నానా సారీ వెరీ గుడ్ రోజు రండి బోల్డ్ హోంవర్క్స్ బోల్డ్ యాక్షన్ సాంగ్స్ అన్ని నేర్చుకుందరు ఓకే నానా అరే వాళ్ళని మ్యూట్ చేసి నెక్స్ట్ క్యారెల్ వీడియో ఆన్ చేయలేదు ఓకే నెక్స్ట్ సిహెచ్ సమన్విత ఓకేనాక సమన్విత మీ వీడియోలో ఎవరు లేరు ఒకసారి రావడమో హ్యాండ్ రైజ్ చేయడమో ఒకసారి చెయ్యరా ఓకేరా నెక్స్ట్కి వెళ్ళు నా లాస్ట్ లో మళ్ళీ వీళ్ళని చూద్దాం నాన్న మళ్ళీ చూపిస్తా మళ్ళీ నీ హోంవర్క్ చూపించు ఓకే వచ్చింది వచ్చింది వచ్చింది
అరే బ్లెస్ యూ. నెక్స్ట్ చార్మి అండ్ సారా. అన్న వీళ్ళు ఏదో చెప్తున్నారు రా ఒకసారి అన్మ్యూట్ చేయి. చార్మి చెప్తున్నానా ఏదో అంటున్నా. నా తల్లి అక్కా అని పిలు, ప్రాబ్లం లేదు. ఓకేనా? న్యూ ఇప్పుడు ఈవేళ వచ్చావా? ఓకే, వెరీ గుడ్. డైలీ రా, ఓకేనా? వెరీ గుడ్. నా నెక్స్ట్ రా ప్లీజ్. డేనియల్ ఆశిష్. ఓకే. డానియల్ అండ్ ఆశిష్. డానియల్ ఆశిష్. ఓకే ఓకే. నా కొంచెం కెమెరాకి దగ్గరలో చూపించండి, అలాగే ఒకసారి అన్మ్యూట్ చేయరు. అక్క ఏదో చెప్తున్నారు. అన్మ్యూట్ చేయి. అక్క చెప్పండి. అక్క హాయ్ రా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. డానియల్ ఆశిష్ అంటే అది మా హస్బెండ్ పేరు. పిల్లల పేర్లు చేంజ్ చేస్తాను తర్వాత. పాప పేరు సుహానా, బాబు పేరు సుజయ్. సుహానా, సుజయ్. ఓకే. మేము లాస్ట్ అంటే వీడియో చాట్ లేదు, ఓన్లీ నేను ఆడియో చూసాను మా దగ్గర నుంచి. మామూలుగా పిల్లలు నేర్చుకుంటున్నారు, మీ చెప్పేవన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ. ఓకే రా. ఓకే నాన్న. నెక్స్ట్ రా బ్లెస్. బాయ్ చెప్పి. అన్నీ చేయలేదు రా. ఓకే నెక్స్ట్. ఇంకా రీనేమ్ చేసుకోలేదు నాన్న. కొంతమంది అలాగే ఉన్నాయి, ఒకసారి రీనేమ్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫ్రాయిమ్ మీరు వీడియో ఆన్ చేయలేదు. జాయ్ అలాగే మీరు వీడియో ఆన్ చేయలేదు. హర్ష వీడియో ఆన్ చేయలేదు. మీరు వీడియో ఆన్ చేయకపోతే మేము స్పాట్లైట్ పెట్టలేము. స్పాట్లైట్ పెట్టకపోతే మీరు హోంవర్క్ చెక్ చేయలేము తల్లి. ఒకవేళ మీరు వీడియో ఆన్ చేస్తే మేము స్పాట్లైట్ పెట్టగలం. ఓకే. హనీ అండ్ మిల్కీ అక్క. హనీ అండ్ మిల్కీ. నన్న హనీ అండ్ మిల్కీ మీ హోంవర్క్ చేశారా? అరే వాళ్ళ వీడియో స్టక్ అయిందిరా నా దగ్గర. నాకు కూడా అక్క. సరే ఓకే. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్. ఓకే. జయరంగారావు ప్రతిపతి మీరు వీడియో ఆన్ చేయలేదు. జెసికా నెక్స్ట్. జెసికా తల్లి. జెసికా హోంవర్క్ చేసావు నానా? జెసికా మర్లేదు మరీ. అయ్యో హోంవర్క్ చేశారు నన్న. అరే తల్లి వాళ్ళు అన్మ్యూట్ చేయరా ఏదో అంటున్నారు. నాన్న చెప్పండి, హోంవర్క్ చేశారా? ఓకే ఈసారి రేపు చేసుకొని రండి. ఓకేనా జెసికా? మమ్మీ హెల్ప్ తీసుకొని చెయ్యి, చిన్నగా చెయ్యి. ఓకేనా? రాయడం రాకపోతే ఒక మెమరీ వర్స్ నేర్చుకొని చెప్పు. రాయకపోతే మెమరీ వర్స్ నేర్చుకొని చెప్పు. ఓకేనా? ఓకే అంటే థమ్స్ అప్ చూపెట్టు. థమ్స్ అప్ అండి. తప్పకుండా అక్క. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. ఓకేరా. నెక్స్ట్ జాయిన్ లిల్లీ. ఓకేదండి. జాయిన్ లిల్లీ మీ హోంవర్క్ వన్ బై వన్ చూపించండి. ఓకే ఓకే. నానా జాయ్ కొంచెం ఓకే ఓకే అలా చూపించు. గుడ్ నానా, వెరీ గుడ్.
లిల్లీ ఇంకా చూపించలేదురా ఓకే నాన్న బాగా చేసావు వెరీ గుడ్ నాన్న బాగా చేశారు అందరు చాలా చాలా బాగా చేశారు ఇప్పటి వరకు ఎంత మంది అయితే చూపించారు అందరు చాలా బాగా చేశారు నెక్స్ట్ జూలియా ఆకాంక్ష జూలియా ఆకాంక్ష హోంవర్క్ చేశావు నాన్న నిన్న రాలేదని చెప్తున్నట్టున్నారు ఒకసారి అన్మ్యూట్ చేయరా తల్లి జూలియా హోంవర్క్ చేసావా నిన్న రాలేదంటే ఓకే దెన్ డైలీ రా ఓకేనా డైలీ వస్తే బోల్డ్ నేర్చుకోవచ్చు మనం ఓకేనా ఓకే అంటే ఓకే దెన్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ జ్యోతి గ్రీష్మ అండ్ క్యాతి అక్క ఓకే రా నా జ్యోతి గ్రీష్మ క్యాతి వన్ బై వన్ చూపించండి జ్యోతి ఓకే జ్యోతి చూపించు ఫస్ట్ కొంచెం దగ్గరికి రారా అది లైటింగ్ వల్ల రా ఓకే అలా పెట్టి చూపించు ఓకే ఓకే చూపించు వెరీ గుడ్ నానా గుడ్ నెక్స్ట్ గ్రీష్మ వెరీ గుడ్ గ్రీష్మ ఓకే నెక్స్ట్ క్యాతి వెరీ గుడ్ క్యాతి ఓకేరా వర్షిణికే వర్షిణికే నానా వర్షిణికే హోంవర్క్ చూపించినానా ఓకే నానా కొంచెం కిందకి పెట్టవా కొంచెం లిటిల్ గా కిందకి పెట్ట ఓకే ఓకే దాన్ని ఓకే చూపించు ఇప్పుడు ఓకే ఓకే చూపించు ఓకే వెరీ గుడ్ నానా నెక్స్ట్ మాన్యత నీరజ్ ఓకే నానా మాన్యత నీరజ్ హోంవర్క్ చేశారా వాళ్ళు హోంవర్క్ చేయలేదేమోరా తల్లి హోంవర్క్ చేశారా చేస్తే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి చేయకపోతే హ్యాండ్ రైజ్ చేయండి అరే అన్మ్యూట్ తీరా ఒకసారి ఒక్క నిమిషం హోంవర్క్ చేయలేదని చెప్తున్నారా హ్యాండ్ రైజ్ చేశారు ఓకే నెక్స్ట్ టైం కంపల్సరీ రేపు హోంవర్క్ చేసుకోండి ఓకేనా ఓకే అరే నెక్స్ట్ ఓకే నిస్సీ నా జెస్సీ జెస్సీ హోంవర్క్ చూపించండి రా వాళ్ళు నిన్న రాలేదనుకుంటారా నిన్న రాలేదని చెప్తున్నారు ఓకే రండి చేసుకున్నాను డైలీ రండి ఓకేనా ఓకే నెక్స్ట్ నిన్న యాబ్సెంట్ ఓకే నెక్స్ట్ బ్లెస్సీ హోమక్ ఓ వెరీ గుడ్ తల్లి బ్లెస్సీ కొంచెం ముందుకు పెట్టు యాక్చువల్లీ సన్ రైజ్ వల్ల అది నాకు కనిపించట్లేదు షేడింగ్ వచ్చేస్తుంది ఓకే కొంచెం పైకి ఓకే చూపెట్టు ఓకే 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 వెరీ గుడ్ బ్లెస్సీ వెరీ గుడ్ ఓకేరా నెక్స్ట్ ప్రవీణ
నేను నీ నేమ్ రీనేమ్ చేస్తున్నాను, రోజు రీనేమ్ చేసుకున్నానా వచ్చేటప్పుడు? లేదు అంటే నేను వచ్చి ఇక్కడ చేస్తాను. ఓకేనా? ఓకే. మాట్లాడక సునీలక మాట్లాడ. తల్లి హోంవర్క్ చేయలేదా? ఇవాళే వచ్చావా? అవును అవునక్క. వెరీ గుడ్ తల్లి. రోజు డైలీ వచ్చావు అనుకో, బోల్డ్ నేర్చుకుందాం. ఓకేనా? డైలీ రా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రా. ఓకే తల్లి. ప్రిన్సీ హోంవర్క్ చేసావా? ఏదో అనింద్రా, మళ్ళీ చెప్పవా? అన్మ్యూట్ చేయాలక్క. అన్మ్యూట్ చేయి. చెప్పదానా? మళ్ళీ ఏమి అన్నావు? మళ్ళీ చెప్పు. నిన్న రాలేదా? అవునక్క. ఓకే, డైలీ రా. ఓకేనా? డైలీ రా, నేను బోల్డ్ నేర్చుకుందాం. ఓకే దెన్. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? నెక్స్ట్ రమేష్ బాబు అన్నక్క. అన్మ్యూట్ చేసి అడుగుదాం. నేమ్ ఏంటల్లి? తల్లి నీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా దగ్గరకు వచ్చి గట్టిగా చెప్పు. హలో, ప్రశస్తినియా? అరే ప్రశస్తిని అంటరా? ప్రశస్తినియా. ఓకే, నేను నేమ్ రీనేమ్ చేసేస్తున్నా తల్లి. తల్లి హోంవర్క్ చూపించి ఇప్పుడు. గుడ్. ఓకే, వెరీ గుడ్ నానా. అరే నెక్స్ట్ రా. రత్నరాజు తాడేపల్లి గూడెం. అంకిల్ సార్. అంకిల్ సారీ. ప్రైజ్ లార్డ్ అంకిల్. సారీ అంకిల్, యాక్చువల్లీ ప్రైజ్ లార్డ్ అంకిల్. పిల్లలు అంటున్నా అంకిల్. ఓకే, రెజిస్ విన్సెంట్ అండ్ రాన్ విన్సెంట్. నెక్స్ట్ హోంవర్క్ తెచ్చుకోవడానికి వెళ్ళారా, లేకపోతే భయం వేసి వెళ్ళారా? ఒకసారి రండి, మీతో మాట్లాడేస్తాను. ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోదురు. కూర్చోండి, ఒకసారి కూర్చోండి. నానా రాన్ కూర్చోండి, ఒకసారి ఒక్కసారి కూర్చోండి. ఒకసారి అన్మ్యూట్ చేయరా. బ్లెస్ ఇవ్వాలని అన్మ్యూట్ చేయి. నానా హోంవర్క్ చేసావా? ఓ వెరీ గుడ్. ఎందుకు చేయలేదు? సరే ఈసారి కంపల్సరీ చేసుకొని రా. ఓకేనా? నిన్న రాలేదా నువ్వు? లేట్గా. ఆహా, అందుకని చేయలేదా? ఈసారి త్వరగా వచ్చేసి చెయ్యి. ఓకేనా? డైలీ రా, త్వరగా వచ్చేసేస్తే బోల్డ్ చే, హోంవర్క్స్ బోల్డ్ నేర్చుకోవచ్చు. అరే నెక్స్ట్ రా. ప్రైజ్ ది లార్డ్. రూత్ అండ్ జోసెఫ్. ఓకే రా. అరే వీళ్ళని అన్మ్యూట్ చేస్తా. రూత్ అండ్ జోసెఫ్, నానా మీ హోంవర్క్స్ చూపించండి. నానా చేశారు. కొంచెం పైకి, కొంచెం కెమెరా దగ్గరికి చూపించండి, నాకు కనిపించట్లేదు. కొంచెం పైకి చూపించు. ఓకే, అంతే. గుడ్, ఇద్దరు చేశారు. వెరీ గుడ్. ఓకే ఓకే, నెక్స్ట్ రా. బ్లెస్సింగ్. సామ్ జియాన్ అక్క. సామ్ జియాన్, నానా హోంవర్క్ చూపించు. ఓకే,
ఓకే ఓకే వెరీ గుడ్ నానా గుడ్ ఓకే నా నెక్స్ట్ ప్రాబ్లెస్ సాన్వి తల్లి హోంవర్క్ చూపించు సాన్వి ఓకే ఓకే నానా గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ రా షారోన్ కి నానా మీరు వన్ బై వన్ వచ్చి మీ హోంవర్క్స్ చూపించరా ఓకే మ్యామ్ ఓకే 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 వెరీ గుడ్ నానా నెక్స్ట్ ఓకే 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 వెరీ గుడ్ నానా నెక్స్ట్ చూపించండి నానా ఓకే వీళ్ళతో కొంచెం దగ్గరికి రా నానా ఓకే 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 సునీల హోంవర్క్స్ అందరూ అన్ని దాయాలని చెప్పమ్మా అన్ని దాచిపెట్టాలి అంటే హోంవర్క్స్ అన్ని దాచిపెట్టాలి మనం హలో మా వినిపిస్తున్నామా సునీల వినిపిస్తుంది అంకుల్ చెప్పండి అంకుల్ అందరూ అన్ని హోంవర్క్స్ ఒక బ్యాగ్ లో ఒక బాక్స్ లో పెట్టి ఉంచాలి ఓకే అంకుల్ ఎందుకంటే మనం అందరు కలిసి ఒక పెద్ద అయిపోయిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెడతాం క్యాంప్ చిల్డ్రన్ క్యాంప్ ఓకే అంకుల్ ఆ చిల్డ్రన్ ఓకే అంకుల్ అందరూ అన్ని హోంవర్క్స్ తీసుకురావాలి ఓకే అంకుల్ అన్ని ఒక పెద్ద షాపింగ్ మాల్ బ్యాగ్ లో బిగ్ షాపర్ లో వేసి వచ్చామని చెప్పండి అమ్మా ఇప్పటి వరకు మనం హోంవర్క్ చాలా హోంవర్క్స్ చేసాం కదా హోంవర్క్స్ అన్ని ఒక పెద్ద షాపింగ్ మాల్ బ్యాగ్ లో దాస్తే మనం ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అందరం ఒక పెద్ద రిట్రీట్ పెట్టుకుందాం ఓకేనా కిడ్స్ రిట్రీట్ పెట్టుకుని దానిలో ఈ హోంవర్క్స్ వన్ బై వన్ మనం అన్ని హోంవర్క్స్ ఏవైతే చేసామో అవన్నీ ఒకరికొకరు చూపిద్దాం ఓకేనా అందరి దగ్గర ఉండాలి అలాగే ఈ టైంలో కూడా ఈ నార్మల్ ఈ నెక్స్ట్ టైం ఈ జూమ్ మీటింగ్ లో కూడా ఎప్పుడన్నా సరే ఒక రోజు అందరివి అన్ని హోంవర్క్స్ చెక్ చేస్తాం ఓకేనా అప్పుడు ఎవరి దగ్గర అన్నా మిస్ అయితే కష్టం కదా సో అందుకని అన్ని ఒక దగ్గర ఒక కవర్ లోను లేకపోతే ఒక బ్యాగ్ లోను దాచుకోండి ఓకేనా మన హోంవర్క్ బుక్స్ మన బుక్స్ బ్యాగ్ లో ఎలాగ దాచుకుంటాం మనం బుక్స్ హోంవర్క్ బుక్స్ అలాగే మన హోంవర్క్ ని బైబిల్ ని మన ఇప్పటి వరకు చేసిన హోంవర్క్స్ అనేది నీట్ గా ఒక దగ్గర దాయండి ఓకేనా ఓకేరా అయితే అందరిది బ్లెస్సి తల్లి నువ్వు రాసిన హోంవర్క్ కొంచెం దగ్గరకు పెట్టు తల్లి యాక్చువల్లీ హోంవర్క్ ఆంటీ ఏమిచ్చారంటే వెరీ గుడ్ బాగా చేసావు ఆంటీ హోంవర్క్ ఏమిచ్చారంటే సామ్ 23 రాయమన్నారు కీర్తనలు 23 కీర్తన రాయమన్నారు ఓకేనా నువ్వు నిన్న యాబ్సెంటా అరే కనిపించలేదురా నీ బ్లాంక్ పేజ్ చూపిస్తున్నావు తల్లి నువ్వు ఖాళీ పేపర్ చూపిస్తున్నావు ఓకే ఓకే ఒక్క నిమిషం కొంచెం ముందుకు పెట్టవా కనిపించట్లేదు ఓకే బాగా రాసావు అన్ని ఇప్పటి వరకు రాసిన మెమరీ వర్సెస్ అన్ని రాసినట్టున్నావు ఓకే గుడ్ కాకపోతే హోంవర్క్ ఓకే కానీ ఆంటీ ఇచ్చిన హోంవర్క్ ఏంటంటే సామ్స్ 23 కీర్తనలు 23 కీర్తన రాయమన్నారు ఓకేనా ఓకే డన్ అరే నెక్స్ట్ రా శ్రేష్ట సంహిత శ్రేష్ట సంహిత హోలీ బైబిల్ ఓకే నెక్స్ట్ చూపించు తల్లి ఓకే గుడ్ నానా వెరీ గుడ్ నెక్స్ట్ సోనిక అండ్ జయంత్ ఓకే పేజెస్ టర్న్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా
ఓకే 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 వెరీ గుడ్ నానా. నెక్స్ట్ రాబ్లెసి స్టాన్లీ. నానా హోంవర్క్ చూపించు. చేయలేదా? నిన్న రాలేదా? నిన్న రాకపోతే ఒకసారి నీ హ్యాండ్ రైజ్ చేయి. ఓకే వెరీ గుడ్, నిన్న రాలేదు. ఓకే డైలీ నువ్వు వస్తే హోంవర్క్ చేయొచ్చు, బోల్డ్ నేర్చుకోవచ్చు. ఓకే నా నెక్స్ట్ ట్రబ్లెసి స్టైలీ అండ్ మిలోని. స్టైలీ అండ్ మిలోని ఓకే హోలీ బైబిల్. నా నెక్స్ట్ పేపర్ టర్న్ చేయి. ఓకే గుడ్. నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ. ఆగ్రా ఆగ్రా. ఓకే ఓకే వెరీ గుడ్ నానా. విద్యాసాగర్ అండ్ మహిమ. అక్క అయిపోయిందా స్టైలీ మిలోని? వాళ్ళు యాక్చువల్లీ స్టైలీ అండ్ మిలోని వాళ్ళు చూపిస్తుంటే మధ్యలో వస్తాము. అరే స్టైలీ అండ్ మిలోని బాగా చేశారు. ఓకేనా? అరే కంటిన్యూ చేసేద్దాం. ఓకే ఓకే మళ్ళీ స్టైలీ బాగా చేశారు నాన్న. గుడ్ గుడ్. ఓకే రా నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ. ఏదో చెప్తున్నాడు నాన్న. నువ్వు చేయలేదా? ఓకే చేయలేదంట. రేపు చేసుకొని రండి. విన్సీ అండ్ ప్రైజీ. తల్లి కెమెరాకి కొంచెం దగ్గరగా పెట్టు. ఓకే 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 గుడ్ నానా వెరీ గుడ్. అరే నెక్స్ట్ సామ్యుయల్ విల్ రైపింద్రా. ఓకే ఓకే విల్ రైపింది. ఓకే ఓకే అంతే అక్క అయిపోయింది. నానా చాలా బాగా చేశారు నానా హోంవర్క్స్. మీరు అందరు చాలా బాగా చేశారు. ఒకసారి మనం అందరికి అందరం మనకి మనం అందరికి క్యాప్ కొట్టండి అందరు ఫాస్ట్గా. ఓకేనా? ఓకేనా? మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. దానికి అందరు రెడీగా ఉన్నారా? సర్ప్రైజ్కి వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? మన మధ్యలో నీరజ్ అని ఉన్నాడు. నీరజ్ అన్న చిన్న ప్రేయర్ చేస్తాడు. ఇప్పటి వరకు హోంవర్క్ మీరు అందరు బాగా చేశారు, యాక్షన్ సాంగ్స్ బాగా జరిగినాయి కదా, దానికి థ్యాంక్స్ చెప్తూ అన్న చిన్న ప్రేయర్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ కి మనం వెళ్దాం. ఓకేనా నీరజ్? ప్రయత్నా సరే. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభు, మీకు వందనాల స్తోత్రం. స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి నేను నాకు చెప్పిన ప్రతి విషయం బట్టి మీకు వందనాలు తండ్రి. యాక్షన్ సాంగ్స్ లో తోడి ఉన్నందుకు వందనాలు ప్రభు. నేను అలాగే తండ్రి ప్రతి ఒక్క చిన్న బిడ్డ తండ్రి నేను హోంవర్క్ చేసుకుని రావడానికి తండ్రి మీరు చూస్తున్నాను. ఓకే వందనాలు తండ్రి. నేను వారి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మీరే సహాయం చేస్తారని చూస్తున్నాను. అలాగే తండ్రి నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్తుండగా తండ్రి మీరే సహాయం చేయండి. నేను అది నుంచి అంతవరకు మీరే తోడే ఉంటారన్నాను. యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఓకే ఆమెన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పి వెళ్ళిపోదాము. మీకు విషయం చెప్పానా? ఫస్ట్ లో ఏం చెప్పాను మీకు? సీక్రెట్ చెప్పాను గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? ఒక సీక్రెట్ చెప్తాను. ప్రోగ్రామ్ ఉంది సర్ప్రైజ్ అని. ఆ సర్ప్రైజ్ కి రెడీగా ఉన్నారా? సర్ప్రైజ్ ఏంటో నిమ్మి అక్క మనకి చెప్తారు. నిమ్మి ఆంటీని అడుగుదాం మనం. చెప్పేశాను బ్లెస్సీ, నీకన్నా ముందే నేను చెప్పాను. నీకు చెప్పకుండా నేను కూడా చెప్పేసా? పిల్లలు మీరు చెప్పలేదేంటి అక్క? నువ్వు కూడా చెప్పేశావా? అయితే నిమ్మి అక్కను అడుగుదాం సర్ప్రైజ్ ఏంటో. నిమ్మి అక్కను అడుగుదాం. నిమ్మి అక్క నిమ్మి అక్క సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అక్క. చాలా వెయిట్ చేస్తున్నాం మేము. పిల్లలు బాగున్నారా? ప్రైజ్ వా, ఎంత బాగా వర్క్ చేసుకొచ్చారంటే చాలా చాలా బాగుంది పిల్లలు. అందుకోసం మీకోసం ఒక సర్ప్రైజ్ ఏం తెచ్చిద్దామా? రోజు జోకర్ బాబాయ్ వస్తున్నాడు కదా, ఈ రోజు ఎవరు వస్తున్నారో చూద్దామా? మరి చూద్దామా? అది రెడీ చూస్తూనే ఉండండి. ఎక్కువ కదలు అందరూ అక్కడే ఉన్నారు. మరి పిల్లలు అటు ఇటు వెళ్ళకూడదు, అందరూ అక్కడే ఉండండి. ఎవరు కావాలి మీకు? జోకర్ బాబాయ్ కావాలా? కావాలా మీకు జోకర్ బాబాయ్ కావాలా?
ఏం చెప్తారు మరి జాతర బాబాయ్ కోసం? మీరు బాబాయ్ నేను ఎప్పుడు మాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళదు బాబాయ్ అని చెప్తారా మీరు? పిల్లలు చెప్తారా బాబాయ్ ఎక్కడికి వెళ్ళద్దు, నువ్వు మాతోనే ఉండాలి బాబాయ్ అని చెప్తారా? ఓకే, జోకర్ బాబాయ్ మిమ్మల్ని కలిసినప్పుడు బోల్డ్ చాక్లెట్లు, కేక్స్, బిస్కెట్లు అన్ని మీకోసం ఇస్తాడంట పిల్లలు. అవన్నీ తీసుకున్న రోజు చూస్తూనే ఉన్నాడు. పిలుద్దామా మరి జోకర్ బాబాయ్ని? హాయ్ పిల్లలు, హాయ్, బాగున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా రోజు క్లాసెస్ అన్ని? బాగా నేర్చుకోండి, బాగా అన్ని రోజు హోంవర్క్స్ చాలా బాగా చేస్తున్నారంట కదా మీరు రోజు. నేను కూడా చూస్తున్నాను, చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఓకేనా పిల్లలు, ఇంకా మీకు ఈ రోజు మ్యాజిక్ తీసుకొచ్చాను, చేయాలా మీకోసం మ్యాజిక్? ఓకే పిల్లలు చూడండి, మీకోసం నేను ఒక మంచి స్టిక్ తీసుకొచ్చా. చూస్తారా ఇది మ్యాజిక్ స్టిక్, నేను మంత్రం వేసాను అనుకో ఏమవుతుందో తెలుసా? మ్యాజిక్ అయిపోద్ది. ఓకే పిల్లలు చూసారు కదా, ఈ స్టిక్ చూస్తున్నారు కదా, ఏం చేయాలంట? ఒకసారి మోసే వాళ్ళకంట చాలా దాహం వేస్తున్నట్ట, వాటర్ కావాలంట. వాటర్ కావాలంటే ఏసే ప్రార్థన చేశారంట, ఏసే ఏసే మాకు గోల్డ్ అంత వాటర్ కావాలి, మాకు చాలా దాహం వేస్తుందంటే ఏసే అన్నారంట. ఒక బండి ఉంది కదా, దాన్ని నిండి ఇలా కొట్టు, అప్పుడు నీకు వాటర్ వస్తుంది అన్నారంట అన్నారు. అప్పుడు ఇలా కొట్టగానే గోల్డ్ అంత వాటర్ వస్తుంది తెలుసా పిల్లడు? వాటర్ అంతా వచ్చేసి అక్కడ ఉన్న జనాలు అందరూ గోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ తాగేశారనమాట పిల్లలు. చూసారా? అలాగే చూసారు కదా ఈ కర్ర చూస్తున్నారు కదా, ఈ స్టిక్, నా మ్యాజిక్ స్టిక్, దీంట్లో ఏమి లేదు కదా పిల్లలు, ఖాళీ ఉంది కదా. అయితే స్టిక్ ని నేను మ్యాజిక్ చేస్తాను చూడండి. ఈ కప్పు ఉంది కదా, ఏమి లేదు కదా చూడండి. అబ్రక దబ్రా జోకర్ బాబాయ్ మ్యాజిక్ చేస్తున్నారు చూడండి. మ్యాజిక్ బాగుంది కదా, చూసారా? ఏసే కూడా ఇలాగే లేని దాంట్లోంచి కూడా ఆయన ఇస్తారంట. మీరు అడిగారు అనుకో ఏసేని ఇస్తారు, ఏసేని మీరు అడిగారు అనుకో అప్పుడు ఏసే మీకు ఏది కావాలంటే అది ఇస్తారు. ఓకేనా పిల్లలు, చూసారు కదా మ్యాజిక్ ఏమి లేదు కదా, అయినా సరే దీంట్లోంచి వచ్చింది కదా. అలాగే మీరు కూడా ఏసేని అడిగితే ఏసే మీకు గోల్డ్ అని ఇస్తారు, చాక్లెట్స్ గోల్డ్ అని ఇస్తారు. నేను మిమ్మల్ని ఈసారి ఈ కరోనా అయిపోయి మిమ్మల్ని కలిసినప్పుడు మీకు గోల్డ్ అని బిస్కెట్స్, చాక్లెట్స్ తీసుకొస్తాను. ఓకేనా పిల్లలు? ఓకే, ఇంకా కరోనా గురించి చెప్పాలా? ఓకే పిల్లలు, ఇంకా మీకు ఈరోజు కరోనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి కదా. ఓకే పిల్లలు వింటూనే ఉండండి. ఓకే పిల్లలు చూడండి, ఇంకా ఓకే ఎక్స్పర్ మన హ్యాండ్టైజ్ చేసుకోవాలంట, మన చేతుల్ని రోజు, మనకి ఈ రోజు పొద్దున్నే అనుకుంటే కదా మన న్యూస్ వచ్చింది మే 3rd దాకా ఇంకా లాక్డౌన్ కంటిన్యూ అయింది కదా పిల్లలు, ఇంకా మే 3rd దాకా అంటామో, ఇంకా 19 డేస్ ఉన్నాయి కదా. ఆ 19 డేస్ కూడా మనం రోజు సండే స్కూల్కి వద్దాం పిల్లలు. సండే స్కూల్లో రోజు మంచి మంచి కథలు, పాటలు, ఇంకా మ్యాజిక్ షోస్, ఇంకా బోల్డ్ అండ్ బోల్డ్ అని నేర్చుకుందాం పిల్లలు. మే 3rd లాక్డౌన్ అయిపోయి అందరూ ఒకసారి శాలిమంకులో చర్చి దగ్గర కలిసి మంచిగా మనం ఎంజాయ్ చేద్దాం పిల్లలు. ఓకేనా? ఓకే, కరోనాకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఓకే పిల్లలు, మీరు ఇంట్లోనే ఉండాలంట, బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్తే కరోనా ఉంది, అది మనకి రాకూడదంటే మనం ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలి పిల్లలు. ఇంకా ఎల్, లవ్ యువర్ ఫ్యామిలీ, ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీ అందరినీ ప్రేమిస్తూ వాళ్ళతో ఉండి సహవాసం చేస్తూ రోజు మంచిగా ప్రేయర్ చేస్తూ ఉండాలి పిల్లలు. ఇంకా మెడిటేట్ డైలీ, మీరు రోజు మెడిటేషన్ చేయాలన్నమాట. ఆ రోజు మీరు దేవునితో సహవాసం చేసి ప్రేయర్ చేస్తూ మంచిగా ఉండాలన్నమాట పిల్లలు. షేక్ హ్యాండ్స్ చూకోడు పిల్లలు, ఎవరికి బయటకు వెళ్ళినప్పుడు హాయిరా ఎలా ఉన్నారు ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చాము ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా కరోనా అనుకుందంటే మనకు వచ్చేస్తుంది, అందుకని మనకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా ఏం చేయాలి, శానిటైజర్ తో మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫర్ హెల్ప్ టు ఈచ్ అదర్, అందరికి మనం హెల్ప్ చేయాలి. పాప అనాథులు చాలా మంది ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరికీ మనం సహాయం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ బోల్డ్ అండ్ మంచి పనులు చేయాలి. ప్రాక్టీస్ యువర్ ప్యాషన్,
మనం దేవుని వైపు మనం ప్యాషన్ చూపించామన్నమాట. ఆ రోజు సండే స్కూల్ కి వచ్చి హోంవర్క్స్ చేస్తున్నా కదా, మంచిగా చేయాలి పిల్లలు, ఇంట్రెస్టింగ్ గా చేయాలి, కొత్త కొత్తగా తయారు చేయాలి పిల్లలు. మీరు చాలా వెరైటీగా చేస్తున్నారని చెప్పారు, మీరు ఇంకా ఇంకా బాగా చేసి మంచి ప్రైజ్ తెచ్చుకోవాలి పిల్లలు. ఓకేనా, బాగా చేయండి. ఇంకా పిల్లలు మరి డైలీ మీరు మీ నేమ్స్ మార్చుకుంటున్నారా? మీరు క్యాపిటల్ లెటర్స్ లో మీ నేమ్స్ మార్చుకోవాలి, నేమ్స్ మార్చుకోండి. ఇంకా మీరు అందరూ నీట్ గా కూర్చోవాలి. మీరు లెసన్ వింటున్నప్పుడు చేతులు కట్టుకొని మంచిగా వినాలి, ఆటలు ఆడకూడదు. మీ డ్రెస్ మంచి డ్రెస్ వేసుకొని మీరు కూర్చోవాలి. కాళ్ళు చాపుకొని కెమెరా వైపు చేతులు పెడుతూ దగ్గరకు వచ్చి చూస్తూ అలా చేయకూడదు. డిసిప్లైన్ గా కూర్చొని మంచిగా నేర్చుకోవాలి పిల్లలు. ఓకేనా? పిల్లలు ఒక మాట వినండి, అంతా మేము వీడియో రికార్డ్ చేస్తున్నాం. మేము వీడియో రికార్డ్ చేస్తాం కాబట్టి మీ వీడియోలో మీరు మంచిగా పడాలి కదా. వీడియోలో మంచిగా పడాలంటే మీరు మంచిగా కూర్చోవాలి, చక్కగా నీట్ గా కూర్చోవాలన్నమాట. చక్కగా దువ్వుకొని మంచి బట్ట వేసుకుంటే అప్పుడు వాళ్ళ వీడియోలు మనం అందరూ మనం క్యాంప్ పెట్టుకుంటాం కదా. మరి కరోనా వైరస్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనందరం కలిసి వైజాగ్ లో మంచి క్యాంప్ చిల్డ్రన్ క్యాంప్ లో మనం కలుసుకుంటాం. అప్పుడు ఆ వీడియోస్ అన్ని చూద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్, టు బ్లెస్ యు. ఓకే పిల్లలు, మరి మనం ఇప్పుడు దేవుని కాసేపు ఆరాధించుకుందామా పిల్లలు? దేవుడు మనకి ఇచ్చిన ప్రతి తలాంతుని బట్టి దేవునికి థాంక్స్ చెప్తూ బ్లెస్ యు. అక్క మాట్లాడే బొమ్మలు, మాట్లాడే బొమ్మలు. అరే అక్క ఒక్క నిమిషం అక్క, సారీ అక్క ఒక్క నిమిషం అక్క. పిల్లలు ఎక్కడికి కదలకూడదు, ఎందుకంటే ఇంకా మీ సర్ప్రైజ్ అవ్వలేదు. నిమ్మి అక్క, అరే బ్లెస్ యు, సారీ అక్క, రెడీ అక్క? రెడీ రెడీ. నిజంగా చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళని చూద్దామని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అక్క. చూసొద్దాం చూసొద్దాం, ఫాస్ట్ గా చూసొద్దాం. పిల్లలు రెడీయా? ఆర్ యు రెడీ పిల్లలు? చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి. ఆర్ యు రెడీ పిల్లలు? అక్కకి అక్క ఏవో తీసుకొచ్చారంట, ఎవరినో తీసుకొచ్చారంట మన కోసం. అక్క నిమ్మి అక్క, అక్క రోజు కొత్తవన్నీ తీసుకొస్తున్నారక్క మా కోసం. ఇవాళ ఏంది వాళ్ళొచ్చారు కదా, వాళ్ళ కొరకు వంటలో నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, మీరు ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. హనీ మిల్కీ అని ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అందులో హనీకి అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది, అట్లాగే ఈ రోజు కూర్చొని వాకింగ్ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. అలాగే అక్క ఈ రోజే జాయిన్ అయింది, హనీ అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది, ఆమె కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనక్క? ఓకే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ ని కలుద్దామా మరి. బ్లెస్ యు. ఆ బెన్నీ అమ్మకి అన్మ్యూట్ చెయ్యి. బెన్నీ అన్నయ్య వచ్చారా? ఓకే అక్క. ఆ బెన్నీ అన్నని కలుద్దాం. బెన్నీ అన్నది ఏమని ఉంటుంది అక్క నేమ్? నోయల్. నోయల్ నోయల్ ఇమానుయల్ నోయల్. బెన్నీ అన్నయ్య ఫోటో అక్క వీడియో ఆన్ చేయకపోతే చేయలేను అక్క. పెట్టిస్తామా, వీడియో ఆన్ చేస్తారు. పిల్లలు జాగ్రత్తగా వినాలి సరేనా? మనతో ఈరోజు కొంతమంది వచ్చారు మాట్లాడడానికి, జాగ్రత్తగా వినాలి. ఓకేనా పిల్లలు? సరే అనే వీడియో ఇంకా ఆన్ అవ్వలేదు నాకు. ఓకే సరే పిల్లలు, ఎవరు వచ్చారు మన కోసం ఈరోజు? ఎవరు ఎవరు కనిపించట్లేదు. ఓకే చూద్దాం. తొందరగా వచ్చేసాయి మరి, ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అయ్యో బ్లెస్ యు అక్క, ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు బ్లెస్ యు అక్క. ఇప్పుడే ఏంటా చూస్తున్నాను. హలో అక్కా.
సింహపు బోన్లో పడేశారు. అమ్మో సింహపు బోన్లో పడేస్తే ఏం చేస్తాను నువ్వు అప్పుడు? అది మీకు అంతే కదా, అలాగే వేసిస్తాను. మీలాంటి వాళ్ళు అందరినీ అంతే అలాగే వేసిస్తాను. అందులో ఏసయ భక్తుల్ని వేసారు తినమని. తినేశారా మీరందరు కలిసి? లేదు. ఏం చేస్తారు మరి మీకు ఆకలి? ఏసయ వద్దన్న. ఏసయ వద్దంటే తినకుండానే ఉండిపోయా? ఏ అబద్ధం చెప్తుంది కదా. నోరు మూసుకొని తినకుండా ఉన్నదా? అమ్మో ఆకలేదా? ఎలా ఉండగలిగావు నువ్వు? ఆ రోజు నుంచి ఇలా మంచిగా అయిపోయావా? దేవుని మాటకు లోబడి తనకి ఆకలి వేసిన ఆహారంగా వేసిన తినకుండా అట్లా ఉండిపోయింది పిల్లలు. మనం కూడా అమ్మ చెప్పిన మాట వినాలి కదా. ఏ పిల్లలు ఇది తినద్దు, నేను వచ్చాను నేను పెడతానా అని చెప్తే కొంతమంది వెళ్ళిపోయి తినేస్తారు కదా పిల్లలు. అలా దేవుడు చూస్తాడు మమ్మీ చూడకపోయినా. కానీ వీళ్ళు వేసే మాట విని బాగా ఆకలిస్తా ఉండిపోయింది. దేవుని మాటకు లోబడింది కదా మరి. అప్పుడు ఏమైంది మీ ఆకలి ఎలా తీరింది మరి? ఇంకా కొంతమంది ఇచ్చారు మాకు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళందరినీ ఎముకలతో సహా తినేసి. అందరినీ తినేసారా? అంత ఆకలేసినా గానీ అలాగే ఉండిపోయారా? ఏసే మాట వినాలి కదా పిల్లలు. చూడండి ఏసే మాట విన్నారు కదా, చెప్పండి కొడదాం వాళ్ళు ఒకసారి. మనం కూడా ఏసే మాట విన్నామా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏసీ సన్నిధిలో చక్కగా కూర్చోవాలి. అలాగే కూర్చుంటారు మా పిల్లలు అందరు కూడా. కూర్చోకపోతే నేను వస్తాను. నువ్వు పిల్లలు ఇట్లా సరిగ్గా కూర్చోకుండా డ్రెస్ సరిగ్గా పెట్టుకోకుండా ఇట్లా ఇట్లా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాట రేపు. కరవకుండా ఉన్నావు కదా. మా పిల్లలు మంచి పిల్లలు వెళ్ళి కరవకూడదు. రేపు పొద్దున్న వెళ్ళిపోతావా నువ్వు 11 గంటలకి? పిల్లలు రేపు ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తుందంటే ఎవరైతే తొందరగా రాలేదో, హోంవర్క్ చేయలేదో, లేకపోతే సరిగ్గా కూర్చోట్లేదో, అమ్మ పెట్టిన టిఫిన్ తినకుండా పాలు తాకకుండా ఎవరు వస్తున్నారో వాళ్ళందరింటికి వచ్చేస్తుందంట పిల్లలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో ప్రవేశ ఉంటారు.
అవును కదా పిల్లలు, మరి మీ దగ్గర ఏసీ ఉన్నారా లేదా? ఏసీ దగ్గర మర్యాదగా కూర్చోకపోతే ఏసీ మన దగ్గర ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం మర్యాదగా కూర్చోవాలి కదా పిల్లలు. చెట్టు కట్టుకొని చక్కగా మీ డ్రెస్ సరి చేసుకోండి. ఆ కెమెరా ముందుకు వస్తున్నారు, ఇట్లా వంగుతున్నారు, ఇలా కూర్చున్నారు, కాల్ పైకి కనిపిస్తుంది పిల్లలు. అందుకని ఏం చేయాలి, మనం చక్కగా కూర్చోవాలి కదా. కూర్చుందామా అబ్బా? ఈరోజు భలే మంచి మాటలు చెప్పారు మా, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వస్తాను మా దగ్గరికి మా పిల్లలతో మాట్లాడతారా? మరి మీరే ఇంకా కొత్త ఫ్రెండ్స్ తీసుకొస్తారా మా సండే స్కూల్ క్యాంప్? రేపు కొత్త ఫ్రెండ్స్ తెస్తారా? పిల్లలు మీరందరూ వస్తే వీళ్ళు కూడా కొత్త ఫ్రెండ్స్ తీసుకొస్తారంట. నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి. బాయ్ 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 పిల్లలు, నిజంగా ఎంత బాగున్నారు కదా. దేవుని మాట విన్నారు వాళ్ళు, ఆకలేసినారు, తినకుండా ఎంత చక్కగా ఉంది. దేవుడు చక్కగా సమృద్ధి అయిన ఆహారం ఆశించారు. మనం కూడా దేవుని మాటలు విన్నప్పుడు మనకు త్వరలోకి ఆశీర్వాదాలు నిండుగా దేవిస్తారు కాబట్టి అలా మన అందరం విన్నామా మరి? ఓకేనా పిల్లలు, దేవుడు మన అందరినీ బహుగా దీవించింది గాక. ఆ మేన్ ప్రైస్ బ్లెస్ అక్క. పిల్లలు మీకు నచ్చిందా? భలే భలే ఉన్నాయి కదా. ఫస్ట్ నాకైతే చాలా భయం వేసింది పిల్లలు. మీకు మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు నచ్చితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. పిల్లలు చాలా చాలా బాగుంది కదా పిల్లలు. అమ్మో, రేపటి నుంచి చదవి మంచిగా కూర్చోకపోతే మన దగ్గరికి లైన్ వచ్చిందంట. అమ్మ బాబోయ్, నాకు చాలా భయం వేసింది అప్పుడు, కానీ లైన్ మంచిది కదా. కానీ మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి పిల్లలు చెప్పండి? మనం మంచిగా కూర్చోవాలి. అమ్మో, రేపు 11:00 కల్లా వచ్చేసిద్దంట. నేను 11 అమ్మ, నేను రేపు 10:30 వచ్చేస్తాను. నీట్ గా రెడీ అయిపోయి మమ్మీ పెట్టిన టిఫిన్, మమ్మీ పెట్టిన మిల్క్ అన్ని తాగేసి వచ్చేస్తాను. మీరు ఎంతమంది వస్తారు పిల్లలు? అలాగే నాకు మీ థమ్స్ అప్ చూపించండి. మమ్మీ చెప్పిన మాట విని, మమ్మీ చెప్పినట్టు టిఫిన్ చేసి చక్కగా కెమెరా ముందు మంచిగా నీట్ గా కూర్చుని ఎంతమంది ఉంటారు చెప్పండి. ఆ మనం అలా లేకపోతే లైన్ వచ్చేస్తుందంట అమ్ము మన దగ్గరికి. సో లైన్ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఏసై మనతో ఉన్నారు కదా. ఏసై మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మంచిగా కూర్చోవాలి కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం? లెసన్ నేర్చుకుందాం ఏసై కోసం. ఓకేనా? సో మనం అందరం మంచిగా చక్కగా కూర్చుని చక్కగా నీట్ గా చేతులు కట్టుకొని మన బుక్, మన పెన్, మన బైబిల్స్ మన దగ్గరలోనే ఉంచుకొని లెసన్ లోకి వెళ్ళి లెసన్ నేర్చుకుందాం. ఓకేనా? ఓ టు శ్యామలక్క. బ్లెస్సి శ్యామలక్క. బ్లెస్సి. హాయ్ పిల్లలు. హాయ్ బ్లెస్సి, వినిపిస్తుందా? పిల్లలు ప్రైజ్ ద లార్డ్. అన్నకి ప్రైజ్ ద లార్డ్, శాలెం అన్నకి. అలాగే మరి ఇంతసేపు మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. పాటల ద్వారా దేవుని స్తుతించాం, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా, ఓకే పప్పెట్ షో ద్వారా, బెన్ని అన్న జోకర్ బాబాయ్ బెన్ని అన్న చాలా విషయాలు మనకి చెప్పాడు కదా. అయితే ఇప్పుడు మనం కొద్దిసేపు వాక్యాన్ని నేర్చుకుందాం. వాక్యాన్ని నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలు తండ్రి, మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమం అంతట్లో నీ కృప మెండుగా చూపించావు నాయన. మరి ఇప్పుడు ముఖ్యాంశమైనటువంటి ఒక వాక్యం మేము చెప్పకపోతూ ఉంటుండగా వాక్యాన్ని అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి, మా కొరకు జ్ఞానంతో నింపండి తండ్రి. మేము జ్ఞానవంతులంగా ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకుని మా హృదయాల్లో భద్రపరుచుకుని జీవితకాలం అంతట్లో తండ్రి వాడుకోవడానికి మీరు సహాయం చేయమని అడుగుచి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డలందరిలో కూడా మీరు క్రమశిక్షణ దయచేసి వాళ్ళు వినగలిగే చెవులను మీరు వాళ్ళకి దయచేయమని, అలాగే నేను చెప్తూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండమని అడుగుచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమెన్ చెప్పారా? ఆమెన్. ఓకే, ఈరోజు మనం వాక్యంలో నుంచి 145వ దావీదు కీర్తన 18వ వచనం చెప్పుకుందాం. ఒక్క వచనం నేను చెప్తాను, నా వెనక చెప్పండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి. 145వ దావీదు కీర్తన 18వ వచనం.
బైబిల్ మీ దగ్గర పెద్ద బైబిల్ ఉంటే 528 పేజ్ 528 దానిలో నేను చెప్తాను వెనక చెప్పండి. తనకు మొర్ర పెట్టు వారికందరికి, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. మరొకసారి చెప్తాను, తనకు మొర్ర పెట్టు వారికందరికి, తనకు నిజముగా మొర్ర పెట్టు వారికందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. సరే, మరి ఇప్పుడు ఇంతకు ముందే మనం నిమ్మక్క చూపించిన పప్పెట్ షోలో చూసాం కదా, సింహం వచ్చింది కదా, పెద్ద సింహం కదా, భయంకరమైన సింహం కదా, ఎవరన్నా చూస్తే దొరికితే తినేస్తుంది, పెద్ద పెద్ద జంతువులు కూడా తినేయగలదు. కానీ ఎందుకు దానియేలుని తినలేదు అని అంటే అక్కడ జరిగింది ఒక్కటే, దానియేలు చాలా ప్రార్థన చేసుకునేవాడంట, ఎప్పుడూ ప్రార్థన చేసుకునేవాడంట, రోజంతట్లో 3 సార్లు కూడా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రెగ్యులర్ గా ప్రార్థన చేసుకునేవాడంట. ఎప్పుడు ఏసయ్య దానియేలుతోటి ఉన్నారు, దేవుడు ఎప్పుడు కూడా దానియేలుతోటి ఉన్నారు. కాబట్టి దానియేలుని సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. మరి మనం కూడా మన చుట్టూ వస్తున్న అనేక శోధల్ని గాని, సమస్యలను గాని, అనారోగ్యాలను గాని మనం ఎలా తప్పించుకోవాలి? మనం ఏసై తోటి మాట్లాడుకుంటూ ఉండాలి. మరి బైబిల్ మనం చదువుతున్నాం, బైబిల్ మనం చదువుతూ ఉంటే బైబిల్ ద్వారా ఏసై మనతో మాట్లాడుతున్నారు, మరి మనం ఏసైతో మాట్లాడాలి కదా. మరి ఏసై మాటలు మనం వినేసి వదిలేస్తే కాదు కదా, మనం ఏసైతో మాట్లాడాలి కదా. కాబట్టి ఏసైతో మాట్లాడాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి, ఏసై మనతో మాట్లాడాలి అని అంటే మనం బైబిల్ చదవాలి కదా. నిమ్మకు చెప్పింది కదా మొన్న 3 రోజులు చెప్పింది కదా బైబిల్ ప్రాముఖ్యత. సో మనం అనుదినం బైబిల్ చదవాలి, మనం బైబిల్ చదివేస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు మనం కూడా ఏసైతో మాట్లాడాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఓకేనా? అందరం ప్రార్థన చేస్తాం. ఈ రోజు ఎంతమంది ఏసైతో మాట్లాడారు చూపించండి ఒకసారి. ఈరోజు ఎంతమంది ఏసైతో మాట్లాడారు? ఓకే, వెరీ గుడ్. మనం రోజు ఏసైతో మాట్లాడాలి. మరి ఇంట్లో మమ్మీ డాడీలతోటి మనం రోజు మాట్లాడుకుంటున్నాం, అక్కోళ్ళు, అన్నోళ్ళు, చెల్లోళ్ళు, తమ్ముళ్ళు, ఎవరుంటే వాళ్ళందరూ రోజు మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనం ఏసైతో రోజు మాట్లాడుతూ ఉంటాం. సో ఏసైతో రోజు మాట్లాడాలి అని అంటే దాని ఏసైతో మాట్లాడడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని. అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేతులు జోడించాలి. కనిపిస్తుందా? చేతులు జోడించి కదా మనం ప్రార్థన చేయాలి కదా. ఓకే, మరి ఎలా ప్రార్థన చేయాలి అని అంటే ఈ బాబు చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి కదా, నిలువుగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈ పాప చూడండి ఎలా చేస్తుందో, పాప కూడా నిలువుగా మోకరించింది కదా. ఓకే, మరి ఇలా మోకరించకపోతే ఏమవుతుంది? కొంతమంది చర్చెస్ లో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది నిలువుగా మోకరించి చేతులు జోడించి కళ్ళు మూయాలి, అలా చేయకుండా అలా అమాంతం నేల మీద పడిపోతూ ఉంటారు కదా, తలకాయ తీసుకొచ్చి నేల మీద పెట్టేస్తూ ఉంటారు. కానీ ఏసైతో మనం మర్యాదగా మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక నిమ్మక్క, లేతే బ్లెస్ అక్క, సునీల్ అక్క, శాలేమన్ అందరూ ఏం చెప్తున్నారు, చాలా నీట్ గా కూర్చోండి, దేవుని వాక్యం లేకపోతే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి, డిసిప్లిన్ గా ఉండండి అని చెప్తున్నారు కదా. మరి ఏసైతో మనం స్కూల్లో టీచర్స్తో కానీ లేకపోతే ఇంకా పెద్దోళ్ళతో మాట్లాడేటప్పుడు చేతులు కట్టుకొని నుంచోని మర్యాదగా వాళ్ళతో మాట్లాడాలి కదా. మరి అంతకన్నా గొప్పవాడు మన ఏసయ్య, మరి ఆయనకి ఆయనతో మనం మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మనం మాట్లాడాలి. కాబట్టి ఆ మర్యాద ఎలా ఉంటుంది, అసలు ఏసైకి మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఏసైతో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అంటే ఏసై కొన్ని అవకాశాలు ఇచ్చారు. నీకు ఆరోగ్యం బాగోకపోతే పడుకోమని పడుకొని ప్రార్థన చేయమంటారు. నువ్వు ప్రయాణాలు చేస్తూ ఉంటే కనుక ప్రయాణాల్లో బస్సులో ఉన్నా ట్రైన్లో ఉన్నా కూడా అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు. నువ్వు నడుస్తూ ఉంటే ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు, పనులు చేసుకుంటూ ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మనం దీని ఒక రోజు అంతట్లో కూడా కొన్నిసార్లు అన్నా లేదా ఒక్కసారి 2 సార్లు ఉదయం సాయంత్రం అన్నా కూడా పద్ధతిగా మనం ప్రార్థన చేయటం అనేది చేయాలి. అది ఎలా చేయాలి అని అంటే మొన్న బెన్నీ అన్నని అడిగాను నేను, బెన్నీ నీకు ప్రార్థన చేసుకోవటం తెలుసా అంటే ఓ తెలుసు పెద్దమ్మా అన్నాడు, తెలుసు పెద్దమ్మా అన్నాడు. ఎలా తెలుసా నేను ఇంకా అడగలేదు, ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను. బెన్నీ అన్నయ్య ఉన్నాడా ఇక్కడ? బెన్నీ
ఓ ఉన్నావా, వెరీ గుడ్ వెరీ గుడ్. హాయ్ బాగున్నావా? బాగున్నావా బెన్ని? ఓ సండే స్కూల్కి వెళ్తున్నావా? సండే స్కూల్కి వెళ్తున్నావా? నిజంగా రోజు వెళ్తున్నావా? అబ్బో మరి అయితే ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నా. బైబిల్ చదవటం వచ్చా? వచ్చాక. వచ్చా? ఇంగ్లీష్ లో చదువుతావా తెలుగులో చదువుతావా? ఇంగ్లీష్. అబ్బో మరి ప్రేయర్ చేయటం వచ్చా నీకు? వచ్చాక. ప్రేయర్ ఇప్పుడు చేస్తావా? నీ ధైర్యం ఉందా? ఉందాక. అబ్బో అయితే మా పిల్లలందరూ ఉన్నారు, మా పిల్లలందరికీ తెలియదు అంట ఎలా చేసుకోవాలో, నువ్వు ఒకసారి చూపిస్తావా? చేస్తానక్క, నేను ప్రేయర్ చేస్తే కరోనా పోమని పోతాదక్క. అమ్మో అబ్బో చాలా విషయాలు నేర్చుకున్నావు బెన్ని నువ్వు. అమ్మో వెరీ గుడ్. అయితే మాకు రోజు జోకర్ బాబాయ్ వచ్చి కరోనా ఎలా పోగొట్టుకోవాలో చెప్తా ఉన్నాడు. అయితే ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే అది కూడా పోద్ది కదా? అవునక్క. అయితే నువ్వు ప్రార్థన చేసి మా పిల్లలకి చూపించు. చూపించు. ఎంత మంచోడమ్మా బెన్ని అన్న, ప్రార్థన చేయమనగానే చేస్తున్నాడు. అబ్బో ఓ అలా మోకరించాలా? ఓ భలే నేర్పారమ్మా నీకు. ఏడి ఏడి బెన్ని అన్న ఏడి. ఓకే చూడండి, బెన్ని అన్న ప్రార్థన చేయటానికి మోకరించాడు, నిలువుగా మోకరించాడు, తర్వాత తర్వాత దిగిపోయాడు. అయ్యో ఇంకా ఇంకా దిగిపోతున్నాడు. అయ్యో వెనకాల ఎవరో కనిపిస్తున్నారు చూడండి రా. అమ్మో అమ్మో అదేంటది? అయ్యో బెన్ని అన్న నిలువుగా మోకరించలేదు కదా, చూడండి సైతాన్ని ఎలా వచ్చేస్తుందో. మన ఏసే పరలోక రాజ్యంలో ఉంటే బెన్ని అన్న భూలోకానికి నమస్కారం చేసి ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. భూలోకంలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. అయ్యో సాతానుడు వచ్చి మీద ఎక్కేసాడు చూడండి బెన్ని అన్నయ్య మీదకి. అయ్యయ్యో బెన్ని అన్నయ్యకి తెలియదు. హలో బెన్ని, బెన్ని, హలో బెన్ని. అయ్యో బెన్ని అక్క, బెన్ని ఒక్క లెగు, ఒకసారి లెగు బెన్ని. నువ్వు తప్పు మోకరించావు బెన్ని, అలా మోకరించకూడదు బెన్ని. అగో చూసావా నువ్వు అలా కిందకు మోకరిస్తే సైతాన్ వచ్చేసింది బెన్ని. అయ్యో నిలువుగా మోకరించాలి బెన్ని. ప్రార్థన వచ్చావు కదా, అది అలా ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు చెయ్యి కరోనా గురించి. ఓకే చెయ్యి, అందరి గురించి చెయ్యాలి. అమ్మో బెన్ని అన్న నేర్చుకుంటున్నాడు, ఏం చెప్తే చేస్తున్నాడు. అమ్మో మళ్ళా వంగిపోతున్నాడు. అయ్యయ్యో బెన్ని అన్న నిద్ర వచ్చేస్తుంది, సైతానుడు చూడు నిద్ర రప్పించేస్తున్నాడు బెన్ని అన్నకి. అమ్మో ఎంత పెద్ద సైతాన్ వచ్చేసిందో చూడండి, వీపు అలా కిందకు పెట్టేసరికి వీపు మీద కూర్చుంటున్నాడు చూడండి సైతాను. అమ్మో సైతానికి మనం ప్లేస్ ఇవ్వకూడదర్రా. చూసారా, మనం మోకరించిన నేలకు అలా తలకాయ పెట్టేసి అలా కిందకి మోకరిస్తే సాతానుడు ఎక్కడుంటున్నాడో చూసారా? మనందరికి అంత మీదకి వచ్చి కూర్చుంటాడు సాతానుడు. అయ్యో బెన్ని అన్నయ్యకి కరెక్ట్ గా నేర్పలేదు మన ప్రార్థన. అయ్యయ్యో బెన్ని, అయ్యో బెన్ని ఒకసారి సైతాన్ ఎదిరించు. ఏసే పైన ఉన్నారు బెన్ని అన్న, సైతాన్ మీద ఎక్కేసింది బెన్ని అన్న నీ మీద. నువ్వు కరెక్ట్ గా మోకరించాలి. సండే స్కూల్లో ఏం చెప్పలేదా నీకు బెన్ని అన్న? నేను చెప్తాను చూడు, వన్ అంటే మోకరించాలి బెన్ని అన్న. ఒకసారి సైతాన్ని ఎదిరించు. సైతాన్న పో, సైతాన్న పో అన్న. పో సైతానా, పో సైతానా. గట్టిగా ప్రార్థన చెయ్యి. ఏసయ్యని అడుగు, ఏసయ్య నీ హెల్ప్ కావాలి. ఏసయ్య నేను నిలువుగా మోకరించాలి. ఏసయ్య వెరీ గుడ్ బెన్ని, స్ట్రైట్ గా చక్కగా మోకరించి ప్రార్థన చేయి. అప్పుడు సాతాను నీ మీద ఎక్కుదాం అనుకున్నా జడ్డం జారిపోతాడు బెన్ని. ఇంకెప్పుడు చక్కగా నీ దగ్గరకు రాకుండా నువ్వు వేసేతో చక్కగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడు సైతాన్ అసలు నీ దగ్గరే లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు బెన్ని అన్న? ఇప్పుడు ప్రార్థన చేస్తే కరోనా పోద్ది. ఇప్పుడు ప్రార్థన చెయ్యి. మా దరిదాపుల్లో కదా రాకుండా సహాయం చేయండి ప్రభా. ప్రపంచం అంతా కరోనా వ్యాపించింది ప్రభా, అది తగ్గిపోవడానికి సహాయం చేయండి. ఎస్ప్లెయిన్ చేసి
యేసు నామములో అడిగినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఓకే. ఆమేన్. ఆమేన్. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. ఓకే బెన్నీ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో చూసాము. మనం ఎలా ప్రార్థన చేయాలో చూసాం కదా. మరి చాలా మందికి ప్రేయర్ చేయటం రావట్లేదు అంటున్నారు. ప్రేయర్ చేయటం చాలా ఈజీ, నేను మీకు చెప్తాను. రెండు చేతులు ఫస్ట్ ఇలా జోడించండి. మీరు ఉన్న వాళ్ళందరి చేతులు జోడించండి. అందరి చేతులు జోడించాలి. ఇలా జోడించండి. ఇలా జోడించినప్పుడు నేను ఈ ఫైవ్ ఫింగర్స్ కి ఫైవ్ పాయింట్స్ చెప్తాను. ఈ ఫైవ్ పాయింట్స్ మనం ప్రేయర్ చేస్తే గనక మొత్తం అందరి గురించి ప్రేయర్ చేసినట్టు. ఓకే, మీకు ఇంకా చూపిస్తున్నా. చేతులు జోడించండి. ఫైవ్ ఫింగర్స్ కి ఫైవ్ పాయింట్స్ చెప్తాను. అవన్నీ కూడా మీరు రోజు చేస్తే గనక చాలా బాగుంటుంది. వేసే మనతోటే ఉంటారన్నమాట. మీరు ఇంట్లో ఉన్నారు కదా, అన్న చెల్లి అక్క అందరు ఉన్నారు కదా, కలిసి చక్కగా ప్రార్థన చేసుకోవాలి. చూడండి వీళ్ళు ఎలా చక్కగా చేసుకుంటున్నారు. విన్ని అన్నయ్య, మిక్కీ, బ్లెస్సి, చింటు అన్నయ్య, చిన్ను అన్నయ్య, నిమ్మక్క, శ్యామలక్క అందరు ఉన్నారా, శాలేమన్న, బ్లెస్సి అక్క, సునీల్ అక్క అందరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా. మరి మీరు కూడా అలా చేసుకోవాలి. ఓకేనా, మీ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అయితే మనం ఎలా ప్రార్థన చేసుకోవాలనేది మీకు ఈజీగా చెప్తాం. ఇలా పెట్టండి చేతులు. ఓకే, ఇప్పుడు మన వైపుకి ఈ ఫింగర్స్ చూపిస్తున్నాయి కదా, థమ్ ఫింగర్స్ మనల్ని చూపిస్తున్నాయి కదా, మనల్ని చూపిస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. ఫస్ట్ మన ఇంట్లో ఎవరు ఉంటారు పెద్దోళ్ళు, మమ్మీ డాడీ, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య కదా, అత్తయ్యలు, మావయ్యలు, చిన్న పెద్దనాన్నలు, చిన్నాన్నలు అందరూ ఉంటారు కదా, మనకన్నా పెద్దోళ్ళే కదా వాళ్ళందరూ. సో వాళ్ళందరి గురించి మనం 1 మినిట్ ప్రార్థన చేయాలి. తర్వాత ఏముంది, పాయింట్ ఫింగర్స్, థమ్ ఫింగర్స్ తర్వాత పాయింట్ ఫింగర్స్ కదా. పాయింట్ ఫింగర్ ఎప్పుడు కూడా చూపిస్తుంది. దేనైనా చూపించాలంటే మనం ఇలాగా 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 చూపించాం కదా, ఇలా చూపిస్తుంది కదా, అదిగో అదిగో అని కదా. ఇలా పెట్టినప్పుడు ఎటు చూపిస్తుంది మన పాయింట్ ఫింగర్, పైకి చూపిస్తుంది కదా, పైకే చూపిస్తుందా, ఎవరికైనా కిందకుందా, పైకి చూపిస్తుంది కదా. సో పైన ఎవరున్నారని చెప్పుకుంటున్నాం, పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడై మన యేసయ్య ఉన్నారు కదా. కాబట్టి మనకి ఎవరైతే యేసయ్య గురించి చెప్తున్నారో వాళ్ళందరి గురించి మనం ప్రేయర్ చేయాలి. ఎవరెవరు చెప్తారు మనకి యేసయ్య గురించి, సండే స్కూల్లో అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్తారు, చర్చ్లో పాస్టర్స్ చెప్తారు కదా, తర్వాత మన ఇంట్లో పెద్దమ్మోళ్ళు ఉంటారు కదా, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు అందరూ చెప్తా ఉంటారు కదా, సండే స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అని. సండే స్కూల్లో కూడా మనం యేసయ్య గురించి ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళందరి గురించి కూడా మనం ఈ పాయింట్ ఫింగర్ ని చూసినప్పుడు ఓకే వీళ్ళందరి గురించి నేను ప్రేయర్ చేయాలి కదా. తర్వాత ఈ ఫింగర్ ఉంది కదా, ఇది అన్ని వేళల్లో కూడా చాలా పొడవు ఉంటది కదా, ఉందా అందరికి అలానే ఉందా, పెట్టారా మీరు ఇలాగా, అందరికన్నా అన్నిటికన్నా పొడవుగా ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే మన దేశంలో లేకపోతే మన ప్రపంచంలో ఎవరైతే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో వారందరి గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళందరికీ గొప్ప జ్ఞానం యేసయ్య ఇవ్వాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, కరోనా గురించి ప్రపంచంలో అధికారులందరూ ఆలోచిస్తున్నారు, మన దేశంలో అధికారులందరూ ఆలోచిస్తా ఉన్నారు. మరి వాళ్ళందరికీ మంచి ఆలోచనలు ఎవరు ఇవ్వాలి, యేసయ్య ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేయాలి, పొడవుగా ఉన్న వేళను చూసి యేసయ్య మా దేశంలో చాలా మంది అధికారులు ఉన్నారు, యేసయ్య ప్రధానమంత్రి ఉన్నారు, రాష్ట్రపతి ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు, వాళ్ళందరికీ నీ జ్ఞానంతో నడిపించేసాయ అని చెప్పి మనం ప్రేయర్ చేయాలి. అలాగే తర్వాత వీక్ ఫింగర్ అంటారు దీన్ని, రింగ్ ఫింగర్ లేదా వీక్ ఫింగర్. దాన్ని ఒక్కదాన్ని పైకి లేపండి, లేపగలరేమో ఎవరన్నా, దాని ఒక్కదాన్ని లేపండి, వేళ్ళు ఏమి కదపకుండా, వేరే హెల్ప్ తీసుకోకూడదు, దాన్ని ఒక్కదాన్ని చక్కగా అలా ఉంచి ఇలా లేపండి. ఇదైతే లెగుస్తుంది కదా కదా, ఇదైతే లెగుస్తుంది కదా, మరి ఇది లేవట్లేదు కదా. రింగ్ ఫింగర్ ని ఇంకొక పేరు ఏంటంటే దీనికి వీక్ ఫింగర్, నీరసంగా ఉంటదంట, బలహీనంగా ఉంటదంట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఫింగర్ ని చూసి మనం జ్ఞాపకం చేసుకొని
ఎవరైతే పూర్ ఫెలోస్ ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యాలు పాడైపోయి ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే బడుగు వర్గాల్లో ఉన్నారో, వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి. మరి ఇప్పుడు చూడండి, కరోనా వలన అనేక మంది పూర్ ఫెలోస్ పనులు లేక అలా ఉండిపోయారు కదా. రిక్షా వాళ్ళు రిక్షాలు వెళ్ళట్లేదు, ఆటో వాళ్ళకి ఆటోలు వెళ్ళట్లేదు, కూలి పనులు చేసుకునే వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు. మరి వాళ్ళందరూ కూడా చాలా సరైన పోషణ లేకుండా వాళ్ళు ఉన్నారు కదా. మరి వలస కూలీలు కూడా బయట ఉండిపోయారు. తర్వాత ఇంకెలా చాలా మంది అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సరే, లాస్ట్ లో ఏం మిగిలింది? ఏం మిగిలింది? దీనికి ఏం పేరు? లిటిల్ ఫింగర్. లిటిల్ ఫింగర్ అనేసరికి మనం ఏం చేయాలంటే, ఇంతసేపు అందరి గురించి చేశాం కదా, ఇప్పుడు మనం మన కోసం చిన్న ప్రేయర్ చేయాలి. అది లిటిల్ ఫింగర్ కాబట్టి లిటిల్ ప్రేయర్. ఓకేనా? మరి ఈ విధంగా మనం రోజుకి 3 సార్లు చేస్తే ఈ ప్రేయర్ అంతటికి కూడా టోటల్ గా టైము 5 మినిట్స్ పట్టుద్దండి. ఒక్కొక్క ఫింగర్ కి 1 మినిట్ మనం టైం ఇస్తే కనుక 5 మినిట్స్ లో మనకి ప్రేయర్ అయిపోతుంది. సో మన ఇలా ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళా మధ్యాహ్నం, అప్పుడు 5 మినిట్స్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళా రాత్రి పడుకునే ముందు మళ్ళా 5 మినిట్స్ ప్రేయర్, అంతే. మనల్ని ఏసై చాలా దీవిస్తారు, ఎందుకంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి ఏసై చెప్పారు. కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. మనం పని కట్టుకొని అయితే ప్రార్థన చెయ్యం. కాబట్టి మనం ఈ వేళనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే గనక చాలా ఈజీగా మనం ప్రేయర్స్ వీళ్ళందరి గురించి చెయ్యొచ్చు. ఒకటి ఎలా చేస్తున్నాం, మన సంబంధులు, రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో, మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా థంబ్ ఫింగర్ ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఫింగర్. సో ఈ పాయింట్ ఫింగర్ ని మనం చూస్తూ, ఓకే, మనకి ఏసైని ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలని అనుకోవాలి. అలాగే చెయ్యాలి. అలాగే ఇంకా టాల్ ఫింగర్. టాల్ ఫింగర్ అని అంటే ప్రపంచంలో ఉన్న అధికారులు, మన భారతదేశంలో ఉన్న అధికారులు, వీళ్ళందరికీ కూడా గొప్ప జ్ఞానం ఇచ్చి దేవుడు పరిపాలన చేసేలాగా చేయాలని చెప్పి మనం ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ వీక్ ఫింగర్. ఎవరైతే బడుగు వర్గాల్లో ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో, మంచాల మీద హాస్పిటల్స్ లో అనారోగ్యాలతో ఉన్నారో, ఎవరైతే పేదవారి పేద పరిస్థితుల్లో ఉన్నారో, వారందరి గురించి కూడా మనం ప్రేయర్ చేయాలి. ఆఖరిగా లిటిల్ ఫింగర్, మన కోసం చిన్న ప్రార్థన. మరి ఒక్కసారి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను. ఎలా చేస్తున్నానో మీరు వినండి. ఇది అయిపోయిన తర్వాత కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరికీ కూడా నేర్పించండి. ఓకే, వాళ్ళందరికీ కూడా నేర్పించి మీరు కూడా రోజుకి 3 సార్లు ప్రేయర్ చేసుకోవాలి. మీకు హోంవర్క్ కూడా ఒకసారి చెప్పేస్తాను. మరి మీకు దీని మీద కనిపిస్తుందో లేదో, ఇలాగా పెట్టి మీరు పెన్తో గీయండి. మీరు ఇలా పెట్టండి, ఇలా పెట్టినప్పుడు ఇలా పెన్ తోటి గీయండి. ఓకే, అలా గీసిన తర్వాత దానిలో మీరు సింపుల్ గా రాయండి, పేరెంట్స్ మన వాళ్ళ గురించి అని కానీ, లేకపోతే బడుగు వర్గాల వాళ్ళ గురించి, లేకపోతే అధికారుల గురించి, లేకపోతే ఏసైను చూపించిన వాళ్ళ గురించి, ఆఖరిలో మన గురించి అని చెప్పి. ఓకేనా? కాబట్టి ఆ విధంగా మీరు రేపొద్దటికి హోంవర్క్ అందరూ కూడా ఒక పేపర్ మీద, కలర్ పేపర్ మీద వీలైతే కలర్ స్కెచ్ తోటి చెయ్యండి, లేదా వైట్ పేపర్ మీద కలర్ స్కెచ్ పెన్ తోటి ఇలా గీసి దాని మీద రాసి మీరు పట్టుకొని రావాలి. ఎంతమంది చేస్తారు హోంవర్క్? ఎంతమంది చేస్తారు? అబ్బాయి ఇంకా కొన్ని చేతులు లేవలేదు. కష్టంగా ఉంటుందా? కష్టమా ఇది? అబ్బో, అక్క అయితే 2 చేతులు ఎత్తింది, సునీల్ అక్క. ఓకే, అబ్బాబ్బా, ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది చెయ్యెత్తారు. చెయ్యెత్తిన ప్రతి ఒక్కళ్ళు చెయ్యండి. మరి ప్రేయర్స్ ఎంతమంది చేస్తారు చెప్పండి? ఈ రోజు ఎంతమంది? ఈ రోజు మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి, రేపు మార్నింగ్ చేయాలి, అప్పుడు మనం ఇక్కడ కలుసుకోవాలి. అంటే 3 టైమ్స్ అవుతుంది. ఎంతమంది చేస్తారు? మీ అందరిలో ఒకసారి చేతులు చూపించండి. చేస్తారా 5 మినిట్స్ ప్రేయర్, 5 ఫింగర్స్ ప్రేయర్ చేస్తారా? ఓకే ఓకే, అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇంకొకళ్ళు, మిగతా వాళ్ళని కూడా చూస్తాను ఒకసారి. మీరు చేస్తారా? మీరు కూడా చేస్తున్నారు అందరు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను చిన్న ప్రార్థన ఒకసారి చేస్తాను, మీరు వినండి ఎలా చేయాలో, దాన్ని బట్టి మీరు ఇంట్లో చేద్దురుగా. ఓకేనా? మరి అందరు చేతులు జోడించి కళ్ళు మూయండి. ఇంకా కళ్ళు మూయాలి, చేతులు జోడించాలి. ఇంకా కొంతమంది రెడీ అవ్వాలా? ఓకే, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు బిడ్డలందరికీ నువ్వు నేర్పించిన ఒక ప్రార్థన అంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇదిగో తండ్రి, మరి బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో
ఈజీ మెథడ్ లో నేర్చుకుని ఉంటున్నాక అందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థన బిడ్డలు తెలుసుకోవడానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా నా వైపు చూపిస్తున్నటువంటి ఈ బొటన వేలను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి మా రక్త సంబంధులు బంధుమిత్రులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా పెద్దవాళ్ళందరినీ మీరు దీవించండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. వాళ్ళ ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. అలాగే ఆత్మీయంగా ఎదుగుటలో వారందరికీ కూడా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా మరి పాయింట్ ఫింగర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నైనా మరి ఈ ఫింగర్ నేను పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉంది, నాయన పైకి చూపిస్తూ ఉంది. కాబట్టి పైన మీరు ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి గానీ పరలోక స్థలాన్ని బట్టి కానీ తండ్రి, మీరు సింహాసనం ఆసీనులైనటువంటి ఆ స్థలాన్ని బట్టి కానీ తండ్రి, మేము అక్కడికి చేరవలసిన విధానాన్ని బట్టి కానీ ప్రభు, ఎంతమంది అయితే మాకు బోధిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయన. సండే స్కూల్ టీచర్స్ లీడర్స్ ని బట్టి, చర్చ్ లీడర్స్ ని బట్టి, పాస్టర్స్ ని బట్టి, నేను ఇంకా అనేక మంది మిషనరీస్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించి వాళ్ళ పరిచర్యను ఇంకనూ దీవించండి. అలాగే నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి టాల్ ఫింగర్ నైనా ఈ ఫింగర్ ని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న అధికారులందరినీ మీరు దీవించండి తండ్రి. ఏసే వాళ్ళందరూ మంచిగా ఆలోచించి నాయన కరోనా గురించి ప్రభు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు కృప చూపించండి. అలాగే మా దేశ ప్రధానమంత్రి, గవర్నర్, రాష్ట్రపతులు, ఇతర మంత్రులను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా ప్రభు నీ జ్ఞానం ఇచ్చి నడిపించి కరోనాని నిర్మూలించగలిగే గొప్ప శక్తిని మీరు ప్రసాదించండి. అలాగే నాయన ఈ వీక్ ఫింగర్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీన వర్గాల్లో ఉన్నారో ప్రభా, మరి ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే తండ్రి మరి పూర్ కండిషన్ లో ఉన్నారో ప్రభా, వాళ్ళు నాయన కిరాణా తెచ్చుకోలేని, నాయన సరుకులు తెచ్చుకోలేని పరిస్థితులు, కూలి పనులకు వెళ్ళలేని పరిస్థితులు నాయన, మరి అలాంటి వారందరినీ కూడా మీరు దీవించండి. అలాగే హాస్పిటల్స్ లో మంచాల మీద పడి ఉన్న కరోనా పేషెంట్లు అందరిని బట్టి కూడా ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరికీ మీ శక్తినివ్వండి. వైద్యం చేస్తున్న ప్రభా, ఆ డాక్టర్స్ అందరినీ కూడా మీరు దీవించండి. అలాగే ఆఖరిగా నా గురించి చిన్న ప్రార్థన నాయన, మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మేము కూడా అనేక మంది గురించి ప్రార్థించేలాగానే మీరే మాకు సహాయం చేయమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపు హోంవర్క్ చేసుకురండి. హలో, చేసుకొస్తాం అక్క. ఓవర్ టు బ్లెస్సీ అక్క. పిల్లలు అందరూ చక్కగా మంచి విషయాలు నేర్చుకున్నారు కదా ఈరోజు. ప్రార్థన చేస్తారు అని అంటే చాలా మంది చేతులు ఎత్తారు కదా. మరి ఎవరు చేస్తారు అనేది మనం చిన్నగా ఒక నేను కనిపిస్తున్నా మీ అందరికి. ఒక నిమిషం, కనిపిస్తుందా మీ అందరికి? కనిపిస్తుందా అక్క? బ్లెస్ తల్లి, ఒక్క నిమిషం బ్లెస్సి అక్క. అక్క ప్రేయర్ పాయింట్ చెప్తా అనుకున్నాను, మర్చిపోయాను. అదే అక్క. హాయ్ పిల్లలు, పిల్లలు ఒక్క నిమిషం, మనం రోజు ప్రేయర్ చేస్తాం కదా, కాబట్టి మీ అందరికి కూడా ఈ రోజు నుంచి ఒక్కొక్క టాపిక్ ఇస్తాము. నిమ్మక్ ఇస్తుంది మీకు ఒక్కొక్క టాపిక్, దాన్ని మీరు ముందు రోజే బ్లెస్ అక్క నేమ్ చెప్తుంది ఎవరు చేయాలో. సో వాళ్లే చేద్దరు కానీ వాళ్ళు ప్రిపేర్ గా ఉండండి. మీకు తెలియకపోతే గనక మీ పేరెంట్స్ ని అడిగి దాన్ని రాసుకొని నేర్చుకొని అన్నా మీరు ప్రేయర్ చేయాలి. మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కరోనా గురించి, కరోనా తగ్గాలని చెప్పి, దాని వల్ల ఎవరు చనిపోకూడదని చెప్పి ప్రేయర్స్ చేద్దాం. ఆ పాయింట్ నిమ్మక్క చెప్పుద్ది, ప్లస్ అక్కేమో నేమ్ చెప్తుంది, లాటరీ తీసి చెప్పుద్ది అనమాట ఎవరికి ముందు వస్తుందో ఏంటో. మీరు కూడా అది కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభు నాకు ముందు వచ్చేయాలి అని చెప్పేసి, నా నేమ్ ముందు రావాలి అని చెప్పి. ఓకేనా? మనం రోజు ప్రేయర్ గురించి ఇంకా 4-5 క్లాసులు వింటారు మీరు, కాబట్టి మనం ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఓవర్ టు బ్లెస్సింగ్. నిమ్మక్క, నిమ్మక్క ఒక నిమిషం అక్క, ఒకసారి మాట్లాడండి అక్క. ఓకే పిల్లలు, మనం అది ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలనుకుంటున్నాం కదా. ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ఆ పాయింట్ గురించి ప్రార్థన చేయాలి కానీ వేరే పాయింట్ గురించి కాదు. ఒకళ్ళు బహిరంగంగా చేస్తారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అదే పాయింట్ మీద మనం ప్రార్థన చేద్దాం.
ఈ రోజు ఏంటంటే అనేక మంది కరోనా వ్యాధితో హాస్పిటల్కి వెళ్తారు కదా పిల్లలు, అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళకి చాలా చాలా చక్కగా వైద్యం చేస్తారు. కాబట్టి కొంతమంది డాక్టర్స్ కి ఆ వైద్యం అది ఆ వ్యాధి వచ్చి చనిపోతున్నారు, వారి కుటుంబస్తులు అందరూ చాలా దుఃఖంలో ఉన్నారు కదా. కాబట్టి డాక్టర్కి సంబంధం ఫ్యామిలీస్ అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రోజు కరోనా గురించి వైద్యం చేసిన డాక్టర్ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేద్దాం. సరేనా పిల్లలు, అర్థమైందా మీకు? అర్థమైందా? ఓకే, మనం ఈరోజు ఎవరైతే ఆ వ్యాధిగా ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మరి వైద్యం చేస్తున్నారో వాళ్ళకి ఆ వ్యాధి రాకుండా ఉండాలని వాళ్ళకి ఓటు బ్లెస్సింగ్ బ్లెస్ అక్క. ఓకే పిల్లలు, ఈవేళ మనం లెసన్ నేర్చుకున్నాం కదా, 5 మినిట్స్ ప్రేయర్ ఎలా నేర్చుకోవాలన్నది. ఓకేనా? మనం అది ఇప్పుడు వినిపిస్తుందిరా, అది కంటిన్యూ చేద్దాం, రేపు నేర్చుకుని వద్దాం. ఓకేనా? ఇప్పుడు బ్లెస్ అక్క మనతో మాట్లాడుతుంది, విందాం. పిల్లలు ఇదిగోండి, మీకు కనిపిస్తున్నాయా, నేను అందరి నేమ్స్ రాశాను, ఇందులో నుంచి ఒక నేమ్ తీస్తాను. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇందులో నుంచి ఒక నేమ్ తీస్తాను, ఎవరి నేమ్ వస్తుందో నాకు కూడా తెలీదు. ఈ రోజు వచ్చిన వాళ్ళందరి నేమ్స్, అలాగే యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరి నేమ్స్ రాశాను, ఇదిగోండి మీ ముందే తీస్తాను. ఇందులో నుంచి వచ్చిన నేమ్ వాళ్ళు ప్రేయర్ చేయాలి. ఈ రోజు నిమ్మకు ప్రేయర్ పాయింట్ చెప్పారు కదా, అలాగే శ్యామలకు మీకు ఎలా చేయాలి, ప్రేయర్ ఎలా చేయాలి అని చెప్పారు కదా, దాంతో పాటు మీరు చేయాలి. ఓకేనా పిల్లలు? సరే, నేను తీస్తున్నాను, చూడండి, నాకు కూడా తెలీదు. ఓకే, ఓకేనా? కనిపిస్తుందా? ఓకే, ఇందులో ఎవరిది వచ్చిందో చూద్దాము. ఓకే, ఇదిగోండి, శోభ ఎక్సలెన్సీ. ఓకే, శోభ ఎక్సలెన్సీ నేను చూపిస్తాను, ఒక నిమిషం. తల్లి శోభ, తల్లి ఇది నువ్వు ఈరోజు అక్కలు చెప్పిన ప్రేయర్ పాయింట్ నువ్వు విన్నావు కదా, నిమ్మకు ప్రేయర్ పాయింట్ చెప్పారు కదా, అది నువ్వు శ్యామలకు ఎలా ప్రేయర్ చేయాలో చెప్పారు కదా, దాని గురించి నువ్వు ప్రేయర్ చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. ఓకే, ఫైనల్ ప్రేయర్ శాలెం అంకుల్ చేస్తారు. శాలెం అంకుల్, ఓకే శాలెం అంకుల్. ఓకే రైట్, పిల్లలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రేయర్ చేస్తాను. ఇదిగో ఓకే రైట్. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. బిడ్డలు ఈరోజు ఎన్నో చక్కని విషయాలు నేర్చుకున్నాను ఆయన, ఒక్కొక్కరిని దీవించి దర్శించి అభిషేకించిన ఆయన, వారి జీవితాల్లో ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించు. యేసు నామములో ఉన్న శక్తి వారు అనుభవించడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో వారు మాటలు పాటలు అన్ని వారి జీవితంలో అద్భుతంగా పనిచేసేలా సహాయం చేస్తారు. వారి ఇంట్లో ఉన్న వృత్తులను పెద్దలను దర్శించి దీవించి వారికి ఆరోగ్యాలు ప్రసాదించు. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ప్రభు నువ్వు చేసే అద్భుతాలు అనేక సాక్ష్యాలుగా చెప్పబడడానికి సహాయం దయచే. ప్రభు నీకు స్తోత్రం స్తోత్రము నాయన. ఆయన వారి ఇంట్లో ఆహార పదార్థాలు సమృద్ధిగా దయచేతండి. వారికి ఆరోగ్యాలు ప్రసాదించిన ఆయన భయం బెంగ భీతి లేకుండా కాపాడు ప్రభ. చక్కగా ఆటపాటల్లోనూ సంతోషంగా సాగిపోవడం సాధించే ఆయన. సండే స్కూల్ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేయడానికి పెద్దలు కూడా సహకరించేలా సహాయం దయచేతండి. వారి జీవితాల్లో ప్రభు నువ్వు చేసే అద్భుతాలు వారి ఇతరులతో పంచుకోవడానికి సహాయం దయచేతండి. ఇంట్లో ఒకరినొకరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ప్రభ, మరి తండ్రి ప్రేమగా ఒకరినొకరు సంతోషంగా అప్రాయతలతో జీవించడానికి సహాయం చేస్తండి. ఈ లాక్డౌన్ టైం అంతా వారికి ఆశీర్వాదకరమైన టైంగా ఉండడానికి సహాయం దయచేసి మరి రేపు మరలా సమయానికి చేరుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ
నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం అందరికి తోడైంది. వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్పండి. మీ మొబైల్ స్క్రీన్ ప్రైజ్ లార్డ్ మీటింగ్ లీవ్ అయిపోవచ్చు. మీటింగ్ లో ఎవరెవరు కూర్చున్నారో మీ స్క్రీన్ తెలుస్తుంది. బై బై చెప్పండి. బై బై చెప్పి మీటింగ్ లీవ్.